శ్రీగురుభ్యో నమః. గురుగారండి, హనుమకు తమలపాకులతో పూజ ఎందుకు చేస్తున్నారు? హనుమకి తమలపాకులతో పూజ చేయడము అనేటటువంటిది మనకి సర్వసాధారణంగా ప్రతి దేవాలయంలోనూ కనపడుతూ ఉంటుంది. తమలపాకుకి సంస్కృతంలో నాగవల్లి అని పేరు. అది బ్రహ్మగారి సృష్టిలోంచి వచ్చిన ఆకు కాదు అని చెప్పి ఒక నిర్ధారణ. ఎందుకంటే ఆ ఆకు మొదట ఎక్కడ పుట్టింది అంటే, దేవేంద్రుడు తన యొక్క వాహనమైనటువంటి ఐరావతమనబడేటటువంటి ఏనుగుని ఏ కంబానికి వేసి కడతాడో, కంబము అంటే స్తంభము, ఆ స్తంభమునకు ఒక లత పుట్టింది తనంత తానుగా. ఆ పుట్టిన లత నాగవల్లి. నాగ అంటే ఏనుగు. ఆ ఏనుగుని కట్టిన స్తంభానికి పుట్టినటువంటి తీగ కాబట్టి దానికి నాగవల్లి అని పేరు. అందుకే నాగవల్లి దళైర్యుతం. దళము అంటే మూడు అని. బేసి సంఖ్యలో పెట్టాలి, తాంబూలం పెడితే అని మూడు ఆకులు పెట్టండి అని దాని అర్థం. అందుకని దాన్ని నాగవల్లి అంటారు. అది అపురూపంగా పుట్టినటువంటి ఆకు అయిన కారణం చేత దాన్ని పరమ పూజనీయమైనటువంటి స్థానములు ఏ ఉంటాయో ఆయా స్థానముల యందు ఇక నోటితో నేను వారి వైభవాన్ని ఆవిష్కరించలేను. పరమ మర్యాద పరమ గౌరవం నేను వ్యక్తం చెయ్యాలనుకుంటున్నాను అన్నప్పుడు తాంబూల ప్రదానం చేస్తారు. అందుకే ఎప్పుడైనా ఇంటికి పెద్దలు వచ్చారనుకోండి తాంబూలం ఇస్తారు. గురువు గారు వచ్చారనుకోండి తాంబూలం ఇస్తారు. మహాత్ములు వచ్చారనుకోండి తాంబూలం ఇస్తారు. విరాట పర్వంలో అర్జునుడు బృహన్నల వేషంలో వస్తాడు. వచ్చినప్పుడు విరాట్ రాజు గారికి అనుమానం వస్తుంది, చూడ్డానికి పేడివాడు కానీ ఈయన తేజస్సు చూస్తే సామాన్యంగా లేదు, అరివీర భయంకరుడిగా ఉన్నాడు, విశేషమైన పరాక్రమవంతుడిలా ఉన్నాడు. కానీ మరి ఎందుచేతనో ఇలా ఉన్నాడు. ఉత్తరని పిలిచి ఒక్క అర్జునుడి విషయంలో మాత్రం తాంబూలమిచ్చి నమస్కారం చేయమన్నాడు. ఎందుచేత? అసలు విరాట్ రాజు గారికి బృహన్నల్ని చూడగానే, ఆయన తేజస్సు చూడగానే అంత గౌరవం వచ్చింది. రెండు, ఉత్తరకి గురువు కాబోతున్నాడు, నాట్యాచార్యుడు కాబోతున్నాడు. ఆచార్య స్థానంలో కూర్చునే వ్యక్తికి అతని పట్ల గౌరవాన్ని ఆవిష్కరించడానికి ఒకే ఒక్క మార్గం తాంబూలం ఇవ్వడం. అందుకే ఏ మంగళకార్యమైనా స్థిరం చేసినప్పుడు మొట్టమొదట తాంబూలంతో ప్రారంభం అవుతుంది. ఏదో నిశ్చితార్థం జరిగిందనుకోండి తాంబూలాలు ఉచ్చుకున్నారండి అంటారు. తాంబూలాలు ఉచ్చుకున్నారు అన్న మాటకు అర్థం ఏంటంటే ఆ మంగళప్రదమైన కార్యాన్ని నిర్ణయించారు అని గుర్తు. అటువంటి తమలపాకులతో హనుమకి పూజ చేస్తారు. విశేషంగా ఎందుచేత చేస్తారు అంటే, హనుమయందు ఉండేటటువంటి గుణాలన్నీ కూడా మీరు ఏ గుణాన్ని ఆయన ఎందు చెప్పండి, ఆ గుణానికి చిట్ట చివరి హద్దు ఏది ఉంటుందో అది ఆయన ఒకడే అయి ఉంటాడు. ఏ మంచి గుణమైనా సరే మీరు ఏ మంచి గుణం చెప్పండి, దానికి చిట్ట చివరి హద్దేదో అదే హనుమ. అపారమైన వేగమున్నవాడు అన్నారనుకోండి హనుమ. ఎప్పుడూ భక్తుల్ని రక్షించేవాడు, అమిత్రాణాం భయకరో మిత్రాణాం అభయంకర అన్నారనుకోండి హనుమ. చాలా తేలికగా ప్రసన్నమయ్యేవాడు హనుమ. ఇంత వేగంగా వెళ్ళగలిగిన వాడు, నిశ్చలంగా కూర్చుని రామనామం జపం చేయగలిగిన వాడు హనుమ. ఇంద్రియములను అంత గొప్పగా గెలిచినవారు హనుమ. గొప్ప బుద్ధిమంతుడు హనుమ. నవవ్యాకరణ పండితుడు హనుమ. గురువుగారిని సేవించి చదువు నేర్చుకోవడంలో ఆయనంత కష్టపడ్డవాడు ఎవడూ లేడు. సూర్యుడితో కలిసి తిరిగి చదువు నేర్చుకోవడం అంటే మాటలు కాదు. అలా సూర్యగమనం జరుగుతుండగా సూర్యుడితో కలిసి సూర్యుడు భూమికి ప్రదక్షిణంగా వెడుతున్నప్పుడు తాను వెళ్ళి చదువు నేర్చుకున్నాడు. ఆయన తేజస్సుని ఓర్చుకున్నాడు. అందుకే ఆయనంత గురుభక్తి తత్పరుడు లేడు హనుమ. గురుభక్తి అన్నాం అనుకోండి హనుమ పేరే చెప్పాలి. అలాగే పరోపకారం కోసమని చెప్పి దీనివల్ల నాకేమొస్తుంది అని అడగకుండా ఎంత ఉపకారమైనా చెయ్యాలి అంటే ఆయనే. తీవ్రమైన స్థితి హనుమ. అందుకే రామార్థం వానరార్థం చకీర్షం కర్మ దుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి అంటారు మహర్షి. ఎవరి కోసం నూరు యోజన సముద్రం దాటాలి, ఎవరి కోసం అంత కష్టపడి అన్వేషణ చెయ్యాలి అంటే రాముడి కోసం, వానరుల కోసం, పరోపకారం కోసం అంత కష్టపడడము అంటే హనుమ. అద్భుతమైన వాగ్వైభవము అంటే హనుమ. బుద్ధినివ్వగలిగిన వాడంటే హనుమ.
రోగనాశనం చెయ్యగలిగిన వారంటే హనుమ. అసలు ప్రాణం పెట్టేవారు అంటే హనుమ. అందుకే రామాయణంలో హనుమ ఎక్కడ కనబడితే అక్కడ ప్రాణాలు నిలబడతాయి. అలా ప్రాణాలు నిలబెట్టగలిగిన వారెవరు అంటే హనుమ. అంత బలపరాక్రమాలుండి అంత బుద్ధి ఉండి కూడా తన కోసమని తాను ఒక పని చేసుకోని వాడు ఎవరైనా లోకంలో ఉంటే హనుమ ఒక్కరే. ఇవన్నీ ఒకెత్తైతే భార్యని స్వీకరించి కూడా కామం కోసం భార్యని స్వీకరించని ఏకైక వ్యక్తి ఈ సృష్టిలో హనుమ. లోకంలో ఎవరు భార్యని స్వీకరించినా కామము ధర్మబద్ధం చేసుకుని సంతానాన్ని పొందడానికి స్వీకరిస్తారు. సువర్చల వరం అడిగింది, కామము లేనివాడు యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించడానికి ధర్మపత్నిని కోరుకున్నవాడు ఎవరైనా ఉంటే వాడికి ఇల్లాలినవుతానంది. లోకంలో కామం లేనివాడు, సంతానాన్ని పొందాలన్న అపేక్ష లేనివాడు, కానీ గృహస్థాశ్రమంలో ఉంటే తప్ప యజ్ఞయాగాది క్రతువులు చేయడం కుదరదు కనుక అందుకొరకు భార్యని స్వీకరించాలి అని అనుకున్నవాడు, భార్యకి మళ్ళీ సంతానాన్ని పొందాలన్న కోరిక ఉండి భర్త ఆమెని స్వీకరించి ఆమె ఎందు సంతానం పొందకపోతే మళ్ళీ అది మహాపాపమై హింస కిందకు వస్తుంది. ఇద్దరి ఎందు అదే ప్రవృత్తి. ఆమెకి సంతాన అపేక్ష లేదు, ఆమెకి కామము లేదు, ఆయనకి కామము లేదు, ఆయనకి సంతానాపేక్ష లేదు. గృహిణిగా ఒకరికి ధర్మపత్నిగా ఆయనకి యజ్ఞాధికారం కల్పించాలి ఆవిడ కోరిక. గృహస్థాశ్రమంలో ఉండి జీవితం పండించుకోవాలి హనుమ కోరిక. అందుకే రామకృష్ణ పరమహంస శారదాదేవిలా ఇద్దరూ కలిసి ఉన్నా అసలు కామమనేటటువంటి మాటకి జీవితంలో చోటు లేని ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంటే స్వామి హనుమ. అందుకే మీరు ఏ గుణములు చూడండి, ఆ గుణములన్నిటిలోనూ కూడా చిట్ట చివరి స్థితిని, ఇక పోల్చడానికి వీలు లేదు. ఇన్ని గుణములు కలిగిన వాడెవరు అని మీరు అడిగారనుకోండి, చాలా కష్టం చెప్పడం. మీరు ఏ మంచి గుణం చెప్పండి, ఆ మంచి గుణానికి చిట్ట చివరి హద్దుగా నిలబడేవారెవరంటే హనుమ నిలబడతారు. అంతటి మహానుభావుడు, అంతటి త్యాగనిరతి కలిగిన వారు, అంతటి స్వామి భక్తి పరాయణుడు, ఇంత గొప్పవాడై ఆయన్ని పిలిస్తే ఆయన వస్తారా అంటే చెప్పడం కష్టం, ఆయన్ని పొగిడితే సంతోషిస్తారా అంటే చెప్పడం కష్టం. కానీ రామనామం కాసేపు చెప్తే చాలు పరిగెత్తుకొచ్చేస్తారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. అందుకే ఆయనకి మహావీరుడు అని పేరు. వీరుడు అంటే కేవలం శరీర బలం ఒక్కటే కాదు, వీరుడు అంటే అంతటి వేదాంతి. అందుకే రామచంద్రమూర్తి వీరాసనం వేసి కూర్చున్నారనుకోండి, వేదాంత పాఠం చెప్తున్నారు అని గుర్తు. అందుకే ఇప్పటికీ ఒక శ్లోకం చెప్తుంటారు పెద్దలు, వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యపరం వ్యాఖ్యాంతం భరతాధిభి పరివృతం రామం భజే శ్యామలం అంటారు. అనేక మంది మునులు ఉన్నటువంటి సభ, భరతాదులు కూడా ఉన్నారు, అంటే భరతుడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు కూడా ఉన్నారు. భరతుడు యువరాజు కాబట్టి రాజు తర్వాత ఆయన కూర్చోవాలి, కానీ రాముడు వీరాసనం వేసుకుని తత్వముద్రలో ఉన్నాడంటే వేదాంతం చెప్తున్నాడు, అంటే రాముడు గురుస్థానంలో ఉన్నాడు. గురువుకి గురుపత్నికి గురుపుత్రుడికి అభేదం, మూడు గురుస్థానముల కిందే నిర్ణయింపబడ్డాయి. అందుకని గురువుగారు వేదాంతముద్రలో కూర్చుంటే సాంసారికమైనటువంటి బుద్ధితో గురుపత్ని ఉండదు. ఆమె సీతమ్మ కూడా అప్పుడు వేదాంతమునందే రమిస్తోంది. అందుకే జానకి అనలేదు, సీత అనలేదు, వైదేహీ సహితం, విదేహ వంశంలో పుట్టినది. అంటే దేహభ్రాంతి లేనిదై ఆమె ఉన్నది, అంటే ఆత్మగా ఆవిడ కూర్చుంది. ఆత్మారాముడై రాముడు కూర్చున్నాడంటే గురువుగా కూర్చున్నాడు. కూర్చుంటే ముందెవరు కూర్చుంటారు, అంటే యువరాజైనా కూడా భరతుడు కూర్చోడు. అగ్రేవా చయతి ప్రభంజనసుతే వాయుపుత్రుడైన హనుమ కూర్చుంటారు. అంటే వేదాంతాన్ని వినడంలో అంత శ్రద్ధాభక్తులు కలిగినటువంటి శిష్యుడు. రాముణ్ణి సేవించిన వారెందరో ఉంటారు, కానీ ఎప్పుడు రామపాదాల దగ్గర ఇలా నమస్కరిస్తూ కూర్చోగలిగిన వాడు హనుమ ఒక్కరే. అందుకే ఆయనకి మహావీరుడు అని ఒక పేరు. మహావీరుడు అంటే శరీర బలం ఒకటి ఉన్నవాడు అని కాదు, అంతటి వేదాంత ప్రజ్ఞ కలిగినటువంటి వాడు
అంతటి నిశ్చలమైన మనసు ఉన్నవాడు, అంతటి ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడు, ఇంద్రియములను గెలిచినవాడు, ఇన్ని గుణములు కలిగినవాడు, అన్ని గుణములు కలిగిన మహావీరుడికి తమలపాకుతో పూజ చేస్తారు. ఎందుకంటే అది బ్రహ్మగారి సృష్టిలో లేని పదార్థం గనక, నాగవల్లి అని పేరుంది గనక అటువంటి వారికి తమలపాకుతో పూజ. అందుకే హనుమ ఒక్కరికి తమలపాకులతో పూజలు చేయుట అనేటటువంటి ప్రక్రియ లోకంలో రావడానికి కారణం అది. అందుకని తమలపాకుతో ఆయన్ని పూజ చేశాము అంటే ఆయనకి ప్రీతి అని కాదు, ఆయన యొక్క గుణముల యందు మనకి ప్రీతి అని. ఎవరు హనుమయందు రాముని యందు భక్తి కలిగి ఉంటారో వాళ్ళని ఆయన సర్వకాలముల యందు రక్ష చేస్తూ ఉంటారు. కాబట్టి ఆయన గుణముల పట్ల తాదాత్మ్యత పొందాడు అనడానికి గుర్తు హనుమని తమలపాకులతో పూజించుట. శ్రీ గురుభ్యో నమః. గురుగారండి, పూజలో రాజోపచారాల ప్రాధాన్యత ఏమిటో తెలియజేస్తారా గురుగారు? పూజలో రాజోపచారాలకు ఉండేటటువంటి ప్రాధాన్యత, ఎందుకంటే మంచి ప్రశ్నమ్మా. అసలు పూజ అనేటటువంటి మాటకు అర్థం కృతజ్ఞతావిష్కారము. ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్పడం పూజ. అయినప్పుడు ఎవడు కృతజ్ఞతాభావమును కలిగి ఉంటాడో వాడు గౌరవనీయుడు, కృతజ్ఞుడు ద్రోహి. ఉపకారమును పొంది మరిచిపోయిన వాడెవడో వాడు కృతజ్ఞుడు. అటువంటి కృతజ్ఞుడికి ప్రాయశ్చిత్తం లేదు. శ్రీరామాయణం కిష్కింధకాండలో కృతజ్ఞతా లక్షణం గురించి చెప్తూ బ్రహ్మఘ్నే చ సురాపే చ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్ విహితా సిద్ధి కృతజ్ఞో నాస్తి నిష్కృతి. కృతజ్ఞుడికి నిష్కృతి లేదు, ప్రాయశ్చిత్తం లేదు, మిగిలిన వాళ్ళకి ఎవరికైనా ఉంది. భగవంతుడి వలన మనం ఎన్నో ఉపకారాలు పొందాం. సమస్త సుఖములకు కారణం జ్ఞానేంద్రియాలు. కన్ను ఉంది కాబట్టి చూస్తున్నాం, చెవులు ఉన్నాయి కాబట్టి వింటున్నాం, బడలిపోతే రాత్రి మళ్ళీ వాటికి శక్తిని ఇచ్చాడు. ఆయనకి కృతజ్ఞత చెప్పడానికి పూజ చేస్తాం. కంటికి శక్తి ఇచ్చాడు, దీపం పెడతాం. అలా మిగిలిన ఉపచారాలు, ఈ ఉపచారాలన్నీ ఎవరు కూర్చుని పూజ చేస్తున్నాడో ఆయనే చేస్తాడు. కానీ రాజోపచారములు అన్న మాటకు అర్థం ఆ ఉపచారాల దగ్గరికి వచ్చేటప్పటికీ ఆ వ్యక్తే చెయ్యాలి అని నియమం లేదు. పక్కన వేరొకరు సహకరిస్తారు రాజోపచారాల్లో. కొన్ని కొన్ని తాను చెయ్యవచ్చు. ఛత్రం ధారయామి అన్నాను అనుకోండి, ఓ గొడుగు పట్టుకుంటాం. గొడుగు పట్టుకున్నప్పుడు పూజ చేస్తున్న నేనే గొడుగు పట్టవచ్చు. ఏదో చామరాన్వి చేయామి, చామరం నేనే వేస్తాను. గీతం శ్రావయామి అన్నాను అనుకోండి, పాట పాడమని, అది రాజోపచారం. అప్పుడు పూజ చేస్తున్నవాడు ఏం చేస్తాడు? కూర్చుంటాడంతే మౌనంగా. మంత్రం చెప్పేవాడు ఏమి చేయడు, కూర్చుంటాడు. ఒకవేళ మంత్రం బ్రహ్మస్థానంలో ఉన్నవాళ్ళు చెప్తున్నారు, పూజ యజమాని చేస్తున్నాడు అని భావన చేస్తే ఇద్దరూ ఊరుకుంటారు. ఎవరు పీఠ మీద కూర్చుని చేస్తున్నాడో ఆయనే మంత్రభాగం కూడా చెప్తుంటే అప్పుడు ఆయన అది కూడా చెప్పడు, కూర్చుని పాట వింటాడు. అంటే ఇప్పుడు రాజోపచారము అన్న మాటలో ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే అప్పటి వరకు బడలిపోతాడు పూజలో. ఏ బడలిక కలుగుతుందంటే మనసుని నిలబెట్టడం చాలా కష్టం. కోట్ల జన్మలుగా దానికి తిరగడం అలవాటు, అందుకని ఇది తిరుగుతూ ఉంటుంది. అలా తిరగడానికి అలవాటు పడిపోయినటువంటి మనసు ఉపచారం చేస్తున్నప్పుడు వెనక్కొచ్చి నువ్వు అదే చూడు అంటే అది బడలుతుంది. ఎందుచేత పూజలో ఒక ఉపచారం చేస్తున్నప్పుడు ఆ ఉపచారం మనం చేశామా చెయ్యలేదా అన్నదాన్ని ఈశ్వరుడు దేన్ని ప్రమాణంగా చేసి తీసుకుంటాడంటే త్రికరణములు ఏకీకృతమైతేనే ఉపచారం అయినట్టు. నోటితో నీ చెప్పిన మంత్రం, చేతితో నీ చేసిన ఉపచారం, ఈ రెండిటినీ దర్శనం చేసిన మనస్సు, ఈ మూడు ఏకీకృతము కావాలి. ఉదాహరణకి హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అన్నాననుకోండి, ఆయన చేతులు ఇలా ముందుకు చాపాడని నేను మనసుతో చూడాలి, చేతితో నీళ్లు పొయ్యాలి, నోటితో అనాలి. నోటితో అని చేతితో వేసి మనసుతో చూడలేదనుకోండి ఆ ఉపచారాన్ని ఈశ్వరుడు తీసుకోడు. మనసు ప్రధానం. మీరు అదే పనిగా మనసుని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టడంలో మనసు బడలిపోతుంది. అంత తేలిక కాదు దాన్ని అలా తీసుకురావడం. ఇప్పుడు అది రంజిల్లుతూ ఈశ్వరుడు యందు బాగా నిలబడాలి అంటే కొద్దిగా దానికి వ్యవధానం కల్పిస్తారు, కొంచెం అది విశ్రాంతి పొందడానికి అవకాశం ఇస్తారు. లేకపోతే అది ఏం చేస్తుందంటే రెండో రోజు పూజకు మొరాయిస్తుంది.
నువ్వు నన్ను ఇలాగే ఇబ్బంది పెడతావో, అక్కడే ఉండి అక్కడే ఉండి నిగ్రహిస్తావు, నేను రానంటు. అందుకే ఏం చేస్తారంటే గీతం శ్రావయామి అంటారు. కూతురో కోడలో భార్యో కంజదలాయతాక్షి అని ఓ కీర్తన పాడతారు. ఆ కీర్తన పాడుతుంటే ఇప్పుడు ఈయన శరీరానికి విశ్రాంతి, మనస్సుకి విశ్రాంతి, కళ్ళు మూసుకుని చెక్కిటి చెయ్యి చేర్చి పాట వింటాడు. కంజదలాయతాక్షి కామాక్షి అన్నప్పుడు ఆ కామాక్షి వైభవాన్ని కీర్తనలో ఉన్నదాన్ని మనసులో భావన చేస్తాడు. కష్టపడి కాదు, అది వింటూ ఉండగా అప్పటి వరకు అలవాటు పడిన మనసు తనంత తానే కామాక్షి ఊహాచిత్రాన్ని గీసుకుంటూ చూస్తుంది. అది రంజకత్వంతో ఉంటుంది పాట, అందుకని చాలా సంతోషిస్తుంది, సంతోషించి ఉత్సాహాన్ని పొందుతుంది. ఏదో వాద్యం ఘోషయామి అన్నాను అనుకోండి, ఓ ఘంటానాదమో శంఖనాదమో ఏదో చేశారనుకోండి, మృదంగమో వీణో వేణువు వాయించారనుకోండి, అది మళ్ళీ రంజకత్వాన్ని పొందుతుంది, మళ్ళీ సంతోషిస్తుంది. కానీ ఆ వేణువు వాయిస్తున్నప్పుడు ఏ కీర్తన వాయిస్తున్నాడు ఆయన అని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. అలమురళీరవ వాజిత కూజిత కోకిల మంజుల మంజురతే అని పాడుతున్నాడు అనుకోండి, ఆ ఇది మహిషాసురమర్దని అష్టకంలోది అని పట్టుకుంటుంది. పట్టుకుని దాని అర్థం తెలుసుకోవడానికి అబ్బాయ్యం తా బాగుందో వేణువు మీద వింటుంటే అని భగవన్నామ సంకీర్తనాన్ని చెవులతో విని సంతోషిస్తుంది. నృత్యం దర్శయామి అన్నారనుకోండి, అదేదో అర్థం పర్థం లేని నృత్యాలు చేయనప్పుడు. కస్తూరీతిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం అని అభినయం చేస్తోంది ఒక ఆవిడ. ఇప్పుడు కస్తూరీతిలకం లలాట పలకే అని ఇలా చూపించింది. ఇప్పుడు మీకు చేస్తున్న నర్తకి కనపడుతుందా కృష్ణుడి యొక్క పాలభాగమునందు ఆయన తిలకం తీర్చిదిద్దుకోవడం కనపడుతుందా? కృష్ణుడి యొక్క లలాటమునందు ఆ పుండ్రములు ఎలా పెట్టుకుంటాడు అనేటటువంటిది కనపడుతూ ఉంటుంది. వక్షస్థలే కౌస్తుభం, ఆవిడ వక్షస్థలంలో ఉన్న కౌస్తుభాన్ని నర్తించి చూపిస్తుంది. కానీ మనకెవరు కనపడతారు ఇక్కడ? కౌస్తుభమణి వక్షస్థలమునందు ప్రకాశిస్తున్న కృష్ణుడు కనపడుతూ ఉంటాడు. రంజకత్వంతో మనసు మాత్రం భగవంతుడి దగ్గరే ఉండేటట్టుగా చూస్తారు. అంటే ఆట విడుపు ఇస్తూ అలాగని దాని ఇష్టం వచ్చినట్టు సంసారం వైపుకి పరిగెత్తేయకుండా భగవంతుడి వైపుకే ఉండేటట్టు, బడలిక తీరేటట్టు, ఈశ్వరుడికి కూడా బడలిక తీరేటట్టు. అంటే ఈశ్వరుడికి బడలిక ఉంటుందా అండి? ఉంటుందని చెప్పింది శాస్త్రం. దేని చేత ఉంటుంది అంటే ఆయనకి తీసుకొచ్చి అభిషేకం చేసినప్పుడు ఆయనకి కూడా బడలిక ఉంటుంది. ప్రాణప్రతిష్ఠ చేసి అస్మిన్ బింబేస్మిన్ సన్నిధింకురు అని మీరు అడిగినప్పుడు ఆ చైతన్యం అందులో ఉండి అంతసేపు స్నానం అవి చేయిస్తే ఆయన కూడా బడలుతాడు. ఆ బడలిక దేని చేత తీరుతుంది అంటే చామరం వేయడం చేత తీరుతుంది. అందుచేత ఆయనకి బడలిక తీరుతుంది, మన మనసుకి బడలిక తీరుతుంది. తీరి భగవంతుని యందు లగ్నమవ్వడానికి కావలసిన సావకాశాన్ని పొందుతుంది. అలాగనే ఆయన వదిలేదు, మళ్ళీ ఉత్సాహాన్ని పొంది మళ్ళీ సిద్ధపడుతుంది. ఇప్పుడు పునఃపూజ అన్నాను అనుకోండి, అందుకే అంత అయిపోయాక మళ్ళీ పునఃపూజ అంటారు. అంటే మళ్ళీ ఉత్సాహంగా పునఃపూజ అంతా చేయగలవా? లఘువుగా చేసేస్తారు ఈసారి. సహస్ర శీర్ష పురుష ఇవన్నీ చెప్పరు. ఉమామహేశ్వరాభ్యాం నమః ఆవాహయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి అంటే టక 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 మళ్ళీ ఉత్సాహంగా చూస్తుంది. అంటే బడలిక తీరింది. బడలిక తీరిందంటే కాసేపు పడుకుని రాలేదు, భగవంతుని యందే మనసుంచి బడలిక తీరింది. ఇలా తీరడానికి అవకాశాన్ని కల్పించి తానే చెయ్యవలసిన అవసరం లేకుండా దాని యందు నిష్ణాతులైన వారి చేత వారు నేర్చుకున్న దాన్ని ఈశ్వరుడితో అనుసంధానం చేసి చేసేటటువంటి ఉపచారానికి రాజోపచారం అని పేరు. రాజశబ్దం ఎందుకు వచ్చింది అంటే సింహాసనంలో కూర్చున్న వాళ్ళెవరో వాళ్ళు ఏం చేస్తారంటే అందరికన్నా మంచి కళాకారుడు రాజ్యంలో ఎవరున్నాడో వాడు ఆయన సంతోషించాలని వెళ్ళి పాట పాడతాడు. మంచి సంగీత విద్వాంసుడు ఉన్నాడు, ఆయన సంతోషం ఎప్పుడు? మహారాజు గారి దగ్గరికి వెళ్ళి కచేరీ చేసి రాజుగారి విని సహబాష్ అన్నాడు అనుకోండి, సంతోషం. మన ఇంట మహారాజు ఎవరు? సింహాసనంలో ఉన్నవాడు. ఆయన సంతోషించాలి. నా భార్య ఓ పాట పాడుతుంది, నా కోడలు వినవాయిస్తుంది, నా కూతురు నృత్యం చేస్తుంది, నేను ఛత్రం పడతాను. ఇప్పుడు రాజోపచారంలో ఏమైంది? నేను ఒకనే కాదు పూజ, నా కుటుంబం అంతా సేవించుకో,
ఈశ్వరుడు. అప్పటి వరకు నా పూజకి కావలసిన పదార్థములను వాళ్ళు తయారు చేస్తుంటారు. పూజకు ముందు పూజగది తుడవడం, ఏదో మన్నీళ్ళు పెట్టడం, పువ్వులు పెట్టడం పెడతారు. మహానైవేద్యం వేళటికి నైవేద్యం అందించడానికి వంట చేస్తున్నారు. ఇప్పటివరకు నైవేద్యం అయిపోయింది, చక్కగా వచ్చి కూర్చుంటారు. కూర్చుని వాళ్ళకి మరి అంత పూజ జరుగుతోంది, నాకేదో చెయ్యాలని ఉంటుంది కదా మనసులో. ఉన్నప్పుడు చక్కగా వాళ్ళు మనసుని అందులో లగ్నం చేసి సేవిస్తారు. అందుకే విలాస విద్య అని ఒకటి ఉంటుంది, అది తప్పకుండా సంగీతంగా విధించారు పూర్వం మహారాజుల దగ్గర నుంచి. అందరూ కూడా సంగీతం నేర్చుకోవడానికి కారణం ఏంటంటే మనసుకి సున్నితత్వం కలుగుతుంది. ఈశ్వరుడి దగ్గర కూర్చుని దాన్ని అన్వయం చేసినప్పుడు మనసు లయమవుతుంది. ఈ ఊళ్ళోనే ఉన్నారు డాక్టర్ జగదీశ్వరి గారు, ఎంతో గొప్ప శస్త్రచికిత్సా నిపుణురాలు. ఎన్ని వేల ప్రసవాలు చేశారో, ఎంతమంది పిల్లలు ఆవిడ చేతుల మీద పుట్టారో, ఎంత సంగీతం నేర్చుకున్నారు ఆవిడ. నేనే చూశా స్వయంగా, ఆవిడ పూజామందిరంలో కూర్చుని తంబూరా పట్టుకుంటే పరవశించిపోయి అర్ధనిమీలిత నేత్రాలతో ఇప్పటికీ ఆవిడ కీర్తన చేసుకుంటాడు. ఆవిడ అంత తీరుబడి లేని వృత్తిలో ఉన్నప్పటికీ కూడా నేర్చుకున్న సంగీతం ఎందుకు పనికొచ్చిందంటే భగవంతుని యందు తాదాత్మ్యత పొందడానికి పనికొచ్చింది. అందుకే రాజోపచారం ఎందుకు పనికొస్తుందంటే తానొక్కడే చేయడం కాదు, కుటుంబం అంతా కూడా అందులోకి వచ్చి కూర్చుంటారు. కూర్చుని ఈశ్వరుణ్ణి సేవించుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, రోజు ఒక కీర్తనే, రేపు ఇంకొక కీర్తన పాడదాం నాన్నగారు పూజ చేసుకుంటుంటే, కూతురు రేపటికి కనీసం ఇంకో చిన్న కీర్తన సాధన చేసుకుంటుంది. అలా కనీసం 20 కీర్తనలు వచ్చనుకోండి, ఒకటి కాకపోతే ఒకటి మార్చి పాడుతూ ఉంటారు. దానివల్ల సంగీత సాధన కూడా నడుస్తూ మహారాజింట్లో ఎవరు తండ్రి కూడా కాదు, ఆయన్ని కూడా రక్షించగలిగిన వాడు మా ఇంటి సింహాసనంలో ఉన్నాడు. వాడికి జవాబుదారీతనం ఏర్పడుతుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వాడి పట్ల మర్యాదతో ప్రవర్తించడం నేర్చుకుంటారు. ఎందుకని, ఏదో వచ్చి పాట పాడడం కాదు, అక్కడ కూర్చుని పాట పాడడానికి కావలసిన అర్హత నిలబెట్టుకోవాలి కదా. ఇది భక్తిని పెంపొందింపజేస్తుంది. రెండు సమాజంలో వివిధ రంగాలలో మంచి నిష్ణాతులైన కళాకారులు ఉంటారు. కాకినాడ పట్టణం ఉందనుకోండి, కాకినాడ పట్టణంలో మంచి వైణికులు ఉంటారు, మంచి వేణువు వాయించే వాళ్ళు ఉంటారు, గొప్ప సంగీత విద్వాంసులు ఉంటారు, ఎందరికో సంగీతం నేర్పిన పెద్దాడ సూర్యకుమారి గారు లాంటి వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఏం చేస్తారు, దేవాలయంలో పూజ చేసేటప్పుడు రాజోపచారాలు వాళ్ళకి ఇస్తారు. ఇస్తే వాళ్ళు చక్కగా భగవతి ముందు నృత్యం చేస్తారు, సంగీతం పాడతారు, వాద్యాన్ని మృగిస్తారు. వాళ్ళు సంతోషాన్ని పొందుతారు, మేము దేవాలయంలో సేవ చేయగలిగామని. దేవాలయం అందరినీ అక్కున చేర్చుకుంటుంది. అందుకే ఎదురుగుండా ఎప్పుడూ రాజోపచారాల కోసం ఒక మంటపాన్ని నిర్మాణం చేస్తారు. మీరు ఇప్పటికీ ప్రాచీన దేవాలయాలు, రామప్ప దేవాలయం కానీ, హంపి విజయనగరంలో ఉన్నటువంటి దేవాలయాలు కానీ చూస్తే, ఒకప్పుడు కృష్ణదేవరాయల వారి భార్య, రెండో భార్య ఆ తిరుమలదేవి చిన్నాదేవుల్లో చిన్నాదేవి నృత్యం చేసేది. ఆవిడ నృత్యం చేస్తున్నప్పుడు మళ్ళీ సంగీత పరికరాలు పట్టుకుని వచ్చి కూర్చోవలసిన అవసరం లేకుండా రాతి స్తంభాలు చెక్కి బట్ట పట్టుకుంటే మహారాజు ఒక్కడే కూర్చునేవాడు. ఎందుకని, ఆవిడ మహారాణి మరి. ఆవిడ నృత్యం చేస్తుంటే ఇక మిగిలిన వాళ్ళు చూసేవారు కాదు, భగవంతుడు మాత్రం చూడాలి. అందుకే స్వామి ఎదురుగుండా ఆవిడ నృత్యం చేస్తుంటే పెద్ద బట్ట పట్టుకునేవారు, రాయల వారు ఒక్కరూ లోపల కూర్చునేవారు మిగిలిన అంతఃపుర పరివారంతో. బయట సంగీత విద్వాంసులు పాట పాడుతుంటే దానికి అనుగుణంగా సంగీత స్తంభాల మీదే వాయించేవారు. అందుకే సంగీత స్తంభాలు దేవాలయాల్లో ఉండడానికి కారణం అది. మహారాజు తన భార్య అయినా సరే తీసుకెళ్లి దేవాలయంలో రాజోపచారం చేయించి ఆమె కూడా తరించడానికి మార్గం సుగమం చేసేవాడు. దానివల్ల వచ్చే లక్షణం ఏంటంటే, అంత పెద్ద సభలో ఆ దేవాలయంలో ఆవిడ ఎంత గొప్పగా పాడిందో, వచ్చే ఏడాదికి కనీసం నేను కూడా ఓ కీర్తన పాడాలి, మిగిలిన వారికి అనురక్తి కలుగుతుంది. ఇది రాజోపచారముల చేత సంస్కృతి విస్తరిస్తుంది, సంస్కృతి నిలబడుతుంది. ఇల్లంతా కూడా సింహాసనానికి వినయంతో సేవ చేసే అవకాశం కలుగుతుంది. అందుకే పూజలో రాజోపచారాలకి అంత ప్రాధాన్యత ఉంది. ఒకవేళ అవన్నీ చేయలేకపోతే అప్పుడు ఒక లక్షణం ఉంటుంది.
ఏం చేస్తారంటే మనసుతో భావన చేసి అక్షత ఒక్కటి సమర్పిస్తారు. మిగిలి సింహాసనం సమర్పయామి అన్నప్పుడు అక్షత ఎలా వేశావో అలాగే కనీసం ఛత్రం ధారయామి చామరం విజయామికి ఇంట్లో ఛత్రం చామరం ఉండాలి. గజాన్నారోహయామి అన్నాననుకోండి నిజంగా ఏనుగు తెచ్చి ఎక్కించలేకపోవచ్చు. కానీ ఆ ఏనుగు తీసుకొచ్చి అక్కడ పెట్టినప్పుడు ఇలా పెట్టి తీయడం కాదు, ఏనుగు మీద పరమేశ్వరుడు ఎక్కితే ఆయన ఆ ఏనుగు మీద నడిచి ఆ ఏనుగు వెడితే ఆయన కూడా ఏనుగు మీద వెడుతుంటే ఎలా ఉంటుంది అన్నది అర్చకుడు భావించాడనుకోండి, అప్పుడు ఆ ఏనుగుని చూపించడంలో తేడా వస్తుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే విశాఖపట్నం కొమ్మాదిలో అష్టలక్ష్మీ నారాయణ దేవాలయం వైశాఖేశ్వర మంగళగౌరీ దేవాలయం ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. వైశాఖేశ్వర దేవాలయంలో స్ఫటికలింగం, ఆ స్ఫటికలింగం దగ్గర అర్చన చేసేటటువంటి ఒక అర్చకుడు ఉంటాడు శివాలయంలో. ఆయన అభిషేకం అంతా అయిపోయాక రాజోపచారాలు చేస్తాడు. గజాన్నారోహయామి అన్నారనుకోండి ఆయన ఏనుగుని ఇలా చూపించి పక్కనెట్టడు. ఆయన ఏం చేస్తాడంటే ఆ ఏనుగుని చక్కగా పట్టుకుని అలా స్వామి దగ్గరికి తీసుకెళ్ళి ఇలా కిందకి పెట్టి ఆపుతాడు. అంటే ఆ ఏనుగు కాలు మడిచిందని దాని చెవి పట్టుకుని మహారాజు హుందాగా పైకెక్కి కూర్చున్నాడని, పరమశివుడు అలా కూర్చున్నప్పుడు ఆయన గంటలు మోగాయని, ప్రమదగణాలన్నీ శంఖనాదం చేశాయని భావన చేస్తాడు. ఆ ఏనుగు నడిచి ఒక్కసారి రాసవీధులలో తిరుగుతున్నట్టుగా ఇలా 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 దిగొచ్చి అది అలా వీధిలో తిరిగినట్టుగా భావన చేసి మళ్ళీ అలా తీసుకెడతాడు. అంటే పరమశివుడు కిందకి దిగాడు, వెళ్ళి సింహాసనంలో కూర్చున్నాడు. ఏనుగు ఇలా తిప్పడు, పృష్ఠభాగం చూపించాడు, ఇలా తిప్పి ఇలా 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 వెనక్కి వచ్చి ఏనుగు నించుట్టు అంటే దాని స్థానంలోకి వెళ్ళిపోతుంది. ఏనుగు మీద శంకరుడు వెళ్ళడాన్ని ఓసారి ఊహిస్తాడు, అది రాజోపచారం. ఉత్తినే ఏనుగు తీసుకెళ్ళి ఇలా పెట్టి ఇలా తీస్తే ఇంకేం రాజ్యం, ఎందుకది భావన చెయ్యాలి, మనసు ప్రధానం. అలా భావన చేస్తే మనసు ఉల్లాసాన్ని పొందుతుంది రాజోపచారంలో, తనకి తెలియకుండానే బడలిక పోగొట్టుకుంటుంది, మళ్ళీ ఉత్సాహాన్ని పుంజుకుంటుంది పునఃపూజకి. ఇది నిలబెట్టడానికి రాజోపచారాలకి ఎంతో ప్రాధాన్యత వచ్చింది. శ్రీ గురుభ్యో నమః. గురువుగారు, ప్రమాణం అనగానేమి, అవి ఎన్ని విధాలు? ప్రమాణం అనగానేమి, అది ఎన్ని విధములు, అది ప్రశ్న. ప్రమాణము అన్న మాటకు అర్థం ఉట్టు పెట్టడము అని కాదు. ప్రమాణము అంటే దీనిని నువ్వు సందేహించవలసిన అవసరం లేదు, ఇది చెప్పిన బాటలో ప్రయాణం చేయి, చేరవలసినటువంటి లక్ష్యాన్ని చేరుకుంటాం. అలా చెప్పగలిగిన అధికారం దేనికి ఉంటుందో దాన్ని ప్రమాణవాక్కు అని పిలుస్తారు. లోకంలో ప్రమాణమేది అంటే వేదమే, వేదమే ప్రమాణము. వేదం పరమేశ్వరుడి యొక్క ఊపిరి, ఈశ్వరుడు ఊపిరి విడిచిపెట్టకుండా ఆయన కూడా మాట్లాడడం. ఎందుకంటే నేను మాట్లాడాలి అంటే ఊపిరి ముందు తీస్తే అప్పుడు ఊపిరి వ్యయం చేస్తూ మాట్లాడతాను, తప్ప ఊపిరి తీస్తూ మాట్లాడండి అన్నారనుకోండి సాధ్యం కాదు. ఊపిరి తీసి ఆ ఊపిరిని వ్యయం చేస్తాను వాక్కుగా. భగవంతుడు కూడా ఉచ్ఛ్వాస అంటే ఊపిరి పీల్చి దాన్ని వ్యయం చేస్తూ మాట్లాడాడు. దేని గురించి మాట్లాడాడు అంటే మనిషి తరించడం అంటారు. తరించడం అంటే దాటడం. ఏటిని తరించాడు అంటే ఏటిని దాటాడు. ఎలా దాటతారు? ఏదో ఒక సాధనం, ఓ తెప్పో ఓ ఓడో ఓ మనిషి భుజాల మీదో ఓ ఈతగాడి వీపు మీదో ఎక్కి దాటతారు. దేన్ని దాటడానికి ప్రమాణం? జనన మరణ చక్రమును దాటడానికి, సంసారమును తరించడానికి, ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి. ఏ మార్గంలో వెళ్ళాలి? ఆ మార్గము చెప్పగలిగినది ఏది అంటే భగవంతుని యొక్క ఊపిరి రూపమైనటువంటి వేదమొక్కటే. అందుకే వేదమే ప్రమాణం. వేదము ఏం చెప్పిందో అలా నడుచుకోవాలి, వేదం ఏం చెప్పిందో అలా ప్రవర్తించాలి, వేదం ఏం చెప్పిందో దాన్ని తెలుసుకునే ప్రయత్నం నిరంతరం చెయ్యాలి. వేద విరుద్ధమైనటువంటి వాదన ఎప్పుడూ చెయ్యకూడదు. అందుకే శంకరాచార్యుల వారు అవతార పరిసమాప్తి చేస్తూ వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం అంటారు. వేదాన్ని ప్రతిరోజు వినండి, చదువుకోండి, అర్థం తెలుసుకోండి. ఆ వేదము ఎలా చెప్పిందో అలాగే మీరు కర్మ చెయ్యండి, పని చెయ్యండి. దుస్తర్కాస్తు విరమ్యతాం. ఆ వేదం ప్రమాణమేమిటి, వ్యాసుడు ప్రమాణమేమిటి? ఈ దుస్తర్కాన్ని విడిచిపెట్టు,
ఇట్లాంటి అక్కరలేనటువంటి వాదనల జోలికి వెళ్ళవద్దు. వేదాన్ని వేద విభాగం చేసినటువంటి వ్యాసుడికి అపారమైన గౌరవం ఇవ్వడం నేర్చుకో జీవితంలో. దుస్తర్కాస్తు విరమ్యతాం. ఎప్పుడైనా మనకున్నటువంటి శక్తిని దేని కొరకు వాడాలి? శృతిని సమర్థించడానికే, వేదాన్ని సమర్థించడానికే ఎప్పుడూ కూడా తన యొక్క శక్తిని ఉపయోగించాలి. కాబట్టి లోకంలో ప్రమాణవాక్ ఏది అంటే వేదము. వేదం అంతా నేను ఎలా చదువుకుంటానండి, లేకపోతే నేను వేదం అంతా ఎలా వినగలను, నాకు ఎలా అర్థమవుతుంది అని బెంగ పెట్టుకుంటారేమోనని కలియుగంలో వ్యక్తులకు ఉండేటటువంటి ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకుని అనంతమైన వేదరాశిని వ్యాస భగవానుడు నాలుగుగా విభాగం చేశాడు. ఇందులో నువ్వు ఏ వేదంలో పుట్టావో కనీసం ఆ వేదం చదువుకునే ప్రయత్నం చేయి చాలు. అందుకని ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అని నాలుగుగా విభాగం చేశాడు. నేను వేదమంతా కూడా చదువుకోలేదు, వేదం చదువుకోకపోతే ఇబ్బంది కాదు, కనీసం వేదం వినలేదు, వేదం ఏం చెప్పిందో కూడా తెలుసుకోలేదు. మరి ఎలా అంటే అప్పుడు శృతి వేదము ప్రమాణముగా నీకు తెలియకపోతే స్మృతి ప్రమాణమవుతుంది. స్మృతి అంటే వేదంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విషయాలు ఏ ఉంటాయో నిత్య జీవితంలో ఆచరించవలసినవి, దాన్ని ఋషులు క్రోడీకరిస్తారు, ప్రధానమైన విషయాలు పైకి తీస్తారు, తీసి సంకలనం చేస్తారు. మనుస్మృతి, యాజ్ఞవల్క స్మృతి, అత్రిస్మృతి, గౌతమ స్మృతి, ఒక్కొక్క ఋషి వేదాంతర్గతమైనటువంటి ఆచారకాండ తరించడానికి సంబంధించిన విషయాలు తీసి సంకలనం చేస్తాడు. అది ఆ ఋషి పేరు మీద స్మృతిగా వస్తుంది. శృతి తెలియకపోతే, శృతి అంటే వేదం, స్మృతి, శృతి స్మృతి రెండూ కూడా నాకు తెలియదు అంటే పురాణం. మూడవది పురాణం ప్రమాణం. ఎందుకు పురాణాలు ఇచ్చాడు వ్యాస భగవానుడు అంటే పురాణము చరిత్ర కాదు, బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. చరిత్రకి పురాణానికి ఒక తేడా ఉంటుంది. చరిత్ర ఏం చేస్తుందంటే ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి పుడితే వాడికి ఏదో పేరుంటుంది, వాడు ఆ శరీరం పడిపోయే వరకు ఏం చేశాడు ఇది చెప్తుంది, దాన్ని చరిత్ర అంటారు. శ్రీకృష్ణదేవరాయల వారు ఎప్పుడు పుట్టారు, ఎలా పెరిగారు, ఏం చేశారు, ఎలా వెళ్ళిపోయారు, ఇది చెప్తుంది చరిత్ర. పురాణం అలా కాదు, అది ఒక జీవుడి యాత్ర చెప్తుంది. మీరు భాగవతం చూశారనుకోండి, భరతోపాఖ్యానంలో ఆయన మళ్ళీ లేడీగా ఎందుకు వచ్చాడో చెప్తుంది, గత జన్మ వాసనల యొక్క బలం ఎలా ఉంటుందో చెప్తుంది. ఆఖరణ అలా మారి 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 పునర్జన్మలు పొంది చిట్ట చివరికి ఆ జీవుడు ఎలా తరించాడో చెప్తుంది. ఇప్పుడు ఏ ఏ విషయాలు మనని పాడు చేస్తాయో, ఎలా పాడు చేస్తాయో, ఏది ఎక్కువ పట్టుకుంటే ఎన్ని జన్మలలోకి వెళ్ళవలసి ఉంటుందో తెలిసి వస్తుంది. అందుకే వేదంలో ఉన్న విషయాన్ని భూతద్దం పెట్టి చూపించేది ఏది అంటే పురాణం. వేదంలో కేవలం విషయం ఉంటుంది, సత్యం వద, ధర్మం చర అని. కానీ ఆ సత్యాన్ని పట్టుకుని ఎంతమంది తరించారు, ధర్మాన్ని పట్టుకుని ఎంతమంది తరించారు, భూతద్దంలో పెట్టి పురాణం చూపిస్తుంది. ఇప్పుడు పురాణము మనకి ప్రమాణవాక్కు, వేదము తెలియదు, స్మృతి తెలియదు, పురాణము తెలియదు. అప్పుడు ఇంకొక ప్రమాణం ఏమైనా ఉంటుందా లోకంలో అంటే శిష్టాచారము ప్రమాణంగా తీసుకోమన్నారు. నువ్వు ఉన్న ఊళ్ళో వేదాన్ని నమ్ముకుని బ్రతుకుతున్నవాడు ఎవడున్నాడో, వాడు ఎలా బ్రతుకుతున్నాడో చూసి ఆయన ఏం చేస్తాడో నువ్వు కూడా అలా చేసి తరించే ప్రయత్నం చేయి. ఆయనని ఆదర్శంగా తీసుకో. పెద్దలైనటువంటి వారి నడవడి ఎలా ఉంటుందో అదే నీకు ప్రమాణమై ఉంటుంది. ఆయన ఎలా ప్రదక్షిణం చేస్తారో నువ్వు అలా ప్రదక్షిణం చేయి. ఆయన ఎలా పూజ చేసుకుంటారో నువ్వు అలా పూజ చేసుకో. ఆయన ఎలా జీవితాన్ని గడుపుతారో నువ్వు అలా జీవితాన్ని గడిపే ప్రయత్నం చేయి. శిష్టాచారం అంటారు. ఒకవేళ ఈ నాలుగు కూడా నాకు అందుబాటులో లేవు, నాకు వేదము తెలియదు, స్మృతి తెలియదు, పురాణము తెలియదు, పెద్దలైనటువంటి వారు ఎవరితో నాకు పరిచయమూ లేదు, గమనించే అవకాశమూ లేదు, మరి ఎలా అంటే చిట్ట చివరి ప్రమాణం అంతరాత్మ ప్రబోధం. అంతరాత్మ ఏం చెప్తుందో అది చెయ్యి. అంతరాత్మ అని ఒకటి ఉంటుంది, అది ఎప్పుడూ ఏం ప్రశ్న వేస్తుందంటే దానికి ఉండేటటువంటి లక్షణం ఒక్కటే ఉంటుంది, ఇది చెయ్యవచ్చా, ఆ ఒక్క ప్రశ్నే వేస్తుంది.
మిగిలిన వాటికి అన్నిటికీ కూడా ఒక లక్షణం ఉంటుంది. ఎప్పుడైనా లోపల నుంచి సంకల్పం వచ్చినప్పుడు గుణములు లోపల నుంచి పైకి లేస్తాయి. ఒక్కొక్క గుణము ఒక్కొక్క ప్రశ్న వేస్తుంది. సంకల్పంతో పాటు పైకి లేచిన స్వార్థం ఏమంటుందంటే నాకెంతవరకు ఉపయోగపడుతుంది, ఈ ప్రశ్న స్వార్థం వేస్తుంది. కండూతి అని ఒకటి ఉంటుంది, అంటే 10 మందికి తెలియాలి నేను ఏదైనా చేస్తే, కాబట్టి దీనివల్ల నాకు కీర్తి ఎంత వస్తుంది. పిరికితనం అని ఒకటి ఉంటుంది, ఇది చేస్తే నాకేమైనా ప్రమాదం వస్తుందా అని పిరికితనం అడుగుతుంది. లోభగుణం అని ఒకటి ఉంటుంది, ఏ పాటి ఖర్చు అవుతుంది అని అడుగుతుంది. అంతరాత్మ ఒక్కటి ఏమడుగుతుందంటే ఇది నేను అసలు చెయ్యవచ్చా అని అడుగుతుంది. ఆ అంతరాత్మని ప్రమాణంగా తీసుకో, అంతరాత్మ ఏం చెప్పిందో దాన్ని ప్రమాణంగా తీసుకుని చెయ్యి. ఎప్పుడు పై 4 ప్రమాణములు నీకు లేకపోతే అప్పుడు అంతరాత్మని ప్రమాణంగా తీసుకోవాలి తప్ప అంతరాత్మని మొదటికి తీసుకొచ్చి ప్రమాణంగా పెట్టకూడదు. క్రమంలో ప్రమాణవాక్కులకు శృతి స్మృతి పురాణము శిష్టాచారము అంతరాత్మ, అప్పుడు అంతరాత్మని ప్రమాణంగా తీసుకోవాలి. కాబట్టి వేటిని ప్రమాణంగా తీసుకుంటే మనం తరిస్తామో భగవంతుణ్ణి చేరుతామో అటువంటి వాటిని ప్రమాణవాక్కులు అని పిలుస్తారు. ఆ ప్రమాణవాక్కులు వరుసగా 5 ఏవి అంటే శృతి స్మృతి పురాణములు, 4వది శిష్టాచారము, 5వది అంతరాత్మ. ఇందులో మళ్ళీ 3 ఎప్పుడైనా ఏవైనా అనుమానం వస్తే ఎవరి పాదములు పట్టుకుంటే తీరుతుంది. అంటే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం, నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకరాచార్యుల వారికి శంకర భగవత్పాదులని పేరు. ఆయన పాదములు పట్టుకుంటే భగవంతుడి పాదములు అందుతాయి. అందుకే దేశికులు, దిశానిర్దేశం చెయ్యగలిగిన వారు కాబట్టి శంకరులకి దేశికులని పేరు. భవశంకర దేశికమే శరణం, ఆచరించి చూపించిన వారు కాబట్టి ఆచార్య, శంకరాచార్య అని పిలుస్తాం. అపారమైన జ్ఞాన నిధి, అందుకని గురువుగారు అని పిలుస్తాం. ఇన్ని పేర్లు శంకర భగవత్పాదులకు ఉండడానికి కారణం అదే. వీటిలో ఎప్పుడైనా ఏదైనా అనుమానం వస్తే శంకర భగవత్పాదులకి చెప్పి నమస్కారం చేయి, నీకు వాటిని నివృత్తి చేసేవాడు ఎవరో ఒకరి రూపంలో శంకరులు పంపించి నీ యొక్క సమస్యలకి సమాధానం చెప్తారు. కాబట్టి ఆ 5 ప్రమాణవాక్కులు అని పిలుస్తారు. శ్రీ గురుభ్యో నమః. అవతారం అనగా ఏమి, అవతారం యొక్క ప్రయోజనం వివరించండి. అవతారం అనగానేమి, అవతారము యొక్క ప్రయోజనమేమి. సాధారణంగా ఆయన అవతారం అండి అంటుంటారు, భగవంతుడు అవతరించాడు అంటుంటారు. అవతారము అనేటటువంటి మాట సాధారణంగా అన్వయం ఎవరికవుతుందంటే శ్రీ మహావిష్ణువుకి అమ్మవారికి అన్వయం అవుతుంది. ఎందుచేత అవతారము అంటే ఏది ఈ కంటికి కనపడదో అది కంటికి తనంత తాను కనపడడానికి యోగ్యంగా దిగొచ్చేస్తే మన ప్రయత్నం లేకుండా దానికి అవతారం అని పేరు. మన ప్రయత్నంతో కనపడితే సాధన చేత సాక్షాత్కారం అని పేరు. నేను మీకు బాగా అర్థమయ్యేట్టు చెప్పాలంటే నెయ్యి ఎక్కడ ఉంటుంది, పాలలోనే ఉంటుంది. పాలలోనే ఉన్న నెయ్యి కనపడాలంటే మామూలుగా చూస్తే కనపడదు, ఆ పాలు తీసుకెళ్ళాలి, పొయ్యి మీద పెట్టి కాయాలి, అప్పుడు దాన్ని తీసుకెళ్ళి గోరువెచ్చగా అయ్యాక తోడు పెట్టాలి, కదపకుండా అట్టె పెట్టాలి, మరునాటికి తోడుకున్న తర్వాత కవ్వం దింపాలి, చిలకాలి, అందులోంచి వెన్న రావాలి, వెన్న కాస్తే అప్పుడు నెయ్యి వస్తుంది. ఎక్కడ ఈ నెయ్యి, పాలలోదే. కానీ క్రమం పాటించకుండా నెయ్యి కనపడుతుందా, కనపడదు. పాలలోనే ఉన్న నెయ్యి కొంత సాధన చేస్తే కనపడినట్టు విశ్వముగా ఉన్న విశ్వనాథుడు కొంత సాధన చేస్తే కనపడతాడు, అప్పుడు సాక్షాత్కారం అంటారు. అవతారం అంటే మిగిలిన వాళ్ల ప్రమేయం ఏమీ లేకుండా అంతటా నిండిపోయినటువంటి భగవంతుడు ఒక చోట ఒక రూపంతో కిందకి దిగొస్తే అవతారం అంటారు. తార అంటే ఎక్కడో ఉంటుంది, అది నిజానికి భూమి కన్నా కొన్ని 1000 రెట్లు పెద్దది, కానీ కంటితో చూసినప్పుడు ఎలా కనపడుతుంది, మిళుకు 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 మిళుకుమంటూ నేను దాన్ని తీసుకొచ్చి దారంతో కట్టచ్చు, ఇలాంటి నక్షత్రాలు కొన్ని 100 నక్షత్రాలని కలిపి నేను దండగుచ్చచ్చు అనిపిస్తుంది. కానీ నిజానికి నక్షత్రం అంత చిన్నదా కాదు, అది స్వయం ప్రకాశకం. అంత పెద్ద నక్షత్రం చిన్నదానిలా కనపడుతుంది, అది యథాస్థితి కాదు. ఆ నక్షత్రం నిజంగా భూమి మీదకి వచ్చిందనుకోండి భూమి తట్టుకోలేదు. కానీ
అవతార తార అవతార వ్యతిరేక పదాలు. అది భూమి మీదకి కిందకి దిగొస్తే ఒక రూపాన్ని పొందితే ఆ రూపం ఈ మాంసనేత్రము చేత చూడబడడానికి యోగ్యముగా కిందకి దిగొచ్చేస్తే నేను ఎలా ఉంటానో అలా ఆయన కూడా దిగొస్తే అప్పుడు అవతారంగా వచ్చాడు అంటారు. అవతారంగా భగవానుడు ఎన్నో రూపాలతో భూమి మీదకి వచ్చాడు. మత్స్యకూర్మ వరాహశ్చనారసింహశ్చ వామనః అని చెప్తుంటాం కదా. దశావతారాలు ప్రధానం, 21 అవతారాలు అనుషంగికాలు, ఎన్నో అవతారాలుగా వచ్చాడు. అలా కిందకి దిగొస్తే అవతారము అని పిలుస్తారు. ఇది శ్రీ మహావిష్ణువు వస్తారు, అమ్మవారు వస్తారు, వీళ్ళిద్దరూ ఇద్దరు రెండుగా కనపడుతున్న యథార్థమునకు ఒక్కటే. ఎందుకు వస్తారంటే దాని యందు ప్రధానమైన లక్షణాలు రెండుంటాయి. ఒకటి, ఎవరో పరమ భాగవతోత్తముడైన వాడు అంటే పరమ భక్తి కలిగినటువంటి వాడు భగవంతుణ్ణి అడుగుతాడు, నువ్వు అంతటా నిండి ఉన్నావు కానీ నిన్ను నా ఈ కంటితో చూడాలని కోరికగా ఉంది, చిన్నీరేజ విహారమత్త మధుపా శ్రీకాళహస్తీశ్వర నాకు కనపడమన్నాడు ధూర్జటి. ఒకసారి నా కళ్ళ ఎదురుగుండా ఒక రూపంతో కనపడవు, నిన్ను చూడాలనుకుంటున్నానంటాడు. అలా భక్తుడు ఏ రూపంతో కనపడమని అడిగాడో ఆ రూపంతో కిందకి దిగొస్తాడు. అందుకే పరిత్రాణాయ సాధూనాం, మొదట నేను ఎందుకు వస్తాను అంటే నిన్ను చూడకుండా ఉండలేను, నిన్ను నేను చూడడానికి మాంసనేత్రంతో చూడడానికి యోగ్యంగా ఒక రూపంతో కిందకి దిగిరా అని అడిగిన భక్తుడి కోరిక తీర్చడానికి వస్తున్నాను కాబట్టి పరిత్రాణాయ సాధూనాం. రెండోది వినాశాయచ్చ దుష్కృతాం కూడా. రెండవది, ఎవరు దుర్మార్గులైనటువంటి వారున్నారో వాళ్ళని సంహరించడానికి వస్తాను. ఎవడు దుర్మార్గుడైన వాడు అంటే మనం కాదు నిర్ణయించవలసింది దుర్మార్గుడు ఎవరో, భగవంతుడే చెప్పాడు. శుద్ధ సాధులందు భగవంతుణ్ణి నమ్ముకుని ఉన్నటువంటి భక్తులను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసేవాడు, శుద్ధ సాధులందు సురలందు దేవతల్ని ద్వేషించేవాడు, శృతులందు వేదము యొక్క ప్రమాణం తిరస్కరించేటటువంటి వాడు, శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు గోవుల్ని హింస పెట్టేవాడు, విప్ర కోటియందు వేదం చదువుకుని నిస్వార్థంగా బతుకుతున్నటువంటి బ్రాహ్మణులను తిరస్కరించేటటువంటి వాడు, విప్ర కోటియందు ధర్మ పదవియందు ధర్మాన్ని తిరస్కరించేవాడు, తవిలి నాయందు చిట్ట చివరికి ఈశ్వరుడే లేడన్నవాడు ఎవడుంటాడో వాణ్ణి హింసించడానికి నేను ఆ రూపంతో వచ్చి ఆ పని పూర్తి చేస్తానన్నాడు. అందుకే ఒక్కొక్క అవతారంలో వచ్చినప్పుడు దుష్ట శిక్షణ కూడా చేస్తూ ఉంటాడు. కాబట్టి పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం. ఎందుకు వాళ్ళని చంపడం, ఎందుకు ఈయనకి కనపడ్డాం అంటే ప్రధానం ధర్మ సంస్థాపనార్థాయ. ఏది ప్రమాణవాక్కో అందులో తాను వేదంలో చెప్పినటువంటి ధర్మం ఏదుందో, ఏది పట్టుకుని మనిషి ప్రవర్తించాలో అది మీరు పట్టుకోక్కర్లేదు, అది ప్రమాణం కాదు అని దుష్ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ల నుండి రక్షించి మిగిలిన వాళ్ళని కాదు కాదు మీరు ధర్మాన్ని పట్టుకోండి అని, ధర్మాన్ని పట్టుకున్నవాడు తరిస్తాడని మళ్ళీ లోకానికి ఇంకొకసారి నిరూపణం చేయడం కోసం సంభవామి యుగే యుగే నేను అలా అవతారంగా వస్తూ ఉంటాను అని ఈశ్వరుడే చెప్పాడు. కాబట్టి ఆయన ఎందుకు వస్తాడు అంటే ఈ మూడు కారణాలకి వస్తాడు. పరమ భాగవతోత్తములైనటువంటి వారి మాంసనేత్రానికి కనపడే రీతిలో ఈ భూమి మీదకు వచ్చి వారిని అనుగ్రహించడానికి, రెండు, ఎవరెవరు వేద ప్రమాణాన్ని తిరస్కరించి భాగవతోత్తముల్ని ఇబ్బంది పెడతారో అటువంటి వారికి ఆపద కల్పించి వాళ్ళని సంహరించడానికి, మూడవది ధర్మాన్ని లోకంలో నిలబెట్టడానికి ఈశ్వరుడు అవతార స్వీకారం చేసి భూమి మీదకు వస్తూ ఉంటాడు. దానికి అవతారమని అవతార ప్రయోజనమని పిలుస్తూ ఉంటారు. ఏమ్మా గురుగారు, వారాలకి ఆ పేర్లు ఎట్లా వచ్చాయో తెలియపెప్పవలసిందిగా కోరుచున్నాను. వారాలకి ఆ పేర్లు ఎలా వచ్చాయి? వారాలు మనకి ఏడున్నాయి, ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారము అని. ఈ ఏడు రోజులకి ఆ పేర్లు ఎలా వచ్చాయి అన్నది ఆయన ప్రశ్న. ఇందులో మనం జాగ్రత్తగా తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ఋషులు
హోరాకాలం కింద విడగొట్టారు కాలాన్ని. ఒక్కొక్క హోరా ఇంచుమించు ఒక్కొక్క గంట సేపు ఉంటుంది. 24 హోరలు ఒక రోజుకు ఉంటాయి. అంటే 24 గంటల కాలంలో 24 హోరలు నడుస్తాయి. అసలు ఒక పని ఈ సమయంలో చెయ్యాలా, ఈ సమయంలో చేయకూడదా అంటే దేన్ని బట్టి నిర్ణయం చేస్తారంటే హోరాకాలాన్ని బట్టి నిర్ణయిస్తారు. అప్పుడు ఏ హోర నడుస్తుందో చూస్తారు. చూసి అప్పుడు నడుస్తున్నటువంటి హోరయందు దేని తేజస్సు ప్రకాశిస్తోంది అన్నదాన్ని బట్టి పనిచేస్తారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే వరుస క్రమంలో ఒక 7 హోరలు ఉంటాయి. అందులో మొట్టమొదటి హోర సూర్యహోర, రెండవ హోర శుక్రహోర, మూడవ హోర బుధహోర, నాలుగవ హోర చంద్రహోర, ఐదవ హోర శనిహోర, ఆరవ హోర గురుహోర, 7వ హోర కుజహోర. రాహు కేతువు హోరాకాలంలోకి రారు. ఈ 7 హోరలుగా చెప్పబడతాయి. ఇందులో ఈ 7 మళ్ళీ మళ్ళీ తిరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి ఆదివారం ఉందనుకోండి, ఆదివారం నాడు మొట్టమొదటి హోరలో సూర్యుడు ఉంటాడు. సూర్యుడితో కూడుకున్నటువంటి హోరాకాలంతో ఆ రోజు మొదలవుతుంది. కాబట్టి దాన్ని రవివారము, భానువారము, ఆదివారము అని పిలుస్తారు. ఇప్పుడు 24 గంటలు కదా, 24 హోరలు కదా ఉంటాయి. ఇప్పుడు వరుసగా 3 ఏళ్ళు 21 ఇవే తిరుగుతాయి. మళ్ళీ సూర్యుడితో మొదలుపెట్టి సూర్యహోర మొదటి గంటలో అయిపోతుంది. అయిపోగానే దాని పక్కనే శుక్రహోర వస్తుంది, 2 గంట అయిపోతుంది. శుక్రహోర అయిపోగానే బుధహోర వస్తుంది, 3 గంట అయిపోతుంది. చంద్రహోర వస్తుంది, 4వ గంట అయిపోతుంది. శనిహోర వస్తుంది, 5వ గంట అయిపోతుంది. 6వ గంట దగ్గరికి వచ్చేటప్పటికీ గురుహోర వస్తుంది, అయిపోతుంది. 7వ హోర దగ్గరికి వచ్చేటప్పటికీ కుజహోర వస్తుంది, 7వ గంట అయిపోతుంది. ఇప్పుడు 7 గంటలు అయిపోయాక 8వ గంట మొదలవుతుంది. మొదలైనప్పుడు మళ్ళీ ఏ హోర రావాలి? మళ్ళీ మొదటి హోర వస్తుంది, అంటే సూర్యహోర వస్తుంది. మళ్ళీ ఇలా వరుస క్రమంలో తిరుగుతాయి. ఇప్పుడు 3 ఏళ్ళు 21 అయిపోయాయి. అప్పుడు 22వ హోర ఏది? సూర్యహోర. 23వ హోర శుక్రహోర. 24వ హోర బుధహోర. 25వ హోర చంద్రహోర. అంటే 24 హోరలు ఆదివారం అయిపోయాయి. 25వ హోర అంటే రెండో రోజు మొట్టమొదట ప్రారంభకాలానికి ఏ హోర ఉంది? చంద్రహోర ఉంది. చంద్రుడికి సోముడని పేరు, అందుకని చంద్రహోరతో మొదలవుతోంది కాబట్టి సోమవారం అని వస్తుంది పేరు. ఇప్పుడు మళ్ళీ అలా తిరిగాయి అనుకోండి హోరలు, మళ్ళీ తిరిగేటప్పటికీ మళ్ళీ 24 గంటలు అయిపోయి మళ్ళీ మర్నాడు ఉదయం ప్రారంభం గంటకి ఆ హోర దగ్గరికి వచ్చేటప్పటికి కుజహోర వస్తుంది. అప్పుడు మంగళవారం అని పిలుస్తారు. కుజహోరతో ప్రారంభం అవుతుంది. అలా ఆదివారం నాడు రవిహోర, సోమవారం నాడు చంద్రహోర, మంగళవారం నాడు కుజహోర, బుధవారం నాడు బుధహోర, గురువారం నాడు గురుహోర, శుక్రవారం నాడు శుక్రహోర, శనివారం నాడు శనిహోర. ఈ 7 రోజుల యొక్క ప్రారంభకాలమునందు మొదటి హోరలో ఆయా హోరలతో ప్రారంభం అవుతాయి. ప్రారంభం అవుతాయి కాబట్టి ఆ వారాలకి కూడా అవే పేర్లు వస్తాయి. ఇప్పుడు లెక్క కట్టుకున్నప్పుడు ఏం చేస్తారంటే, మీరు ఇప్పుడు ఈ సమయంలో ఏం చెయ్యాలి అనుకున్నారనుకోండి, పంచాంగం పక్కన లేనప్పుడు ఏం చేస్తారంటే ఏ హోరాకాలం నడుస్తోందో లెక్క కట్టుకుంటారు. ఆ హోరలకి సంబంధించి, ఆ గ్రహాలకి సంబంధించి కొంత జ్ఞానం ఉండాలి. అందుకే ఆ జ్ఞానం ఉందనుకోండి, ఇప్పుడు నేను ఒక పని సంకల్పం చేస్తే ఆ పని ఈ హోరలో చెయ్యవచ్చా ఆలోచిస్తారు. ఏదో ఇప్పుడు ఒక ప్రత్యేకమైన హోర నడుస్తుంది అనుకోండి, ఆ హోరలో ఆ పని చెయ్యవచ్చా అంటే వద్దు, ఆ హోరకి ఆ పనికి మంచిది కాదు, అది ఫలవంతం కాదంటే ఆ హోర వదిలేస్తారు. వదిలి తరువాతి హోర వరకు ఎదురు చూస్తారు, ఎదురు చూసి పెడతారు. కాబట్టి హోర అనేటటువంటిది అత్యంత ప్రధానం జ్యోతిష శాస్త్రంలో. ఆ హోరలతో ప్రారంభమైనటువంటివి కాబట్టి వారములు అని పేరు. ఈ వారములు ఆ హోరల యొక్క ప్రారంభంతో కలిసి ఆ పేర్ల మీద పిలువబడుతూ 7 రోజులుగా వస్తాయి. మీకు అర్థమైందనుకుంటున్నాను. ఓం శ్రీ గురుభ్యో నమః. దేవాలయాల్లో బలిపీఠం ఎందుకు ఉండాలి, ఎందుకు ఉంటున్నాయి, అవి దానివల్ల ఆంతర్యం ఏమిటి చెప్పవలసిందిగా ప్రార్థన. ప్రతి దేవాలయంలో కూడా బలిహరణము కొరకు పీఠాన్ని పెడతారు.
పెట్టి అక్కడికి మేళతాళాలతో వచ్చి అన్నాన్ని ఉంచుతారు. ఒక దేవాలయము అని మీరు అన్నప్పుడు ఆ దేవాలయం వివిధ స్థాయిలలో సమాజానికి ఉపయుక్తమవుతుంది. అందుకే అసలు దేవాలయ ప్రాంగణముతో సంబంధము లేని వాళ్ళు కానీ దేవాలయము వలన ప్రయోజనములు పొందని వాళ్ళు కానీ సమాజంలో ఉండరు. దేవాలయ వ్యవస్థకి అంత గొప్పతనం ఉంటుంది. ఇందులో దేవాలయంలో మూడు రకాలుగా లోక సంక్షేమాన్ని వ్యక్తం చేస్తారు. ఎలా అంటే, ఒకటి ప్రసాదము, ఈశ్వరుడికి నివేదన చేసినటువంటి పదార్థాన్ని ప్రసాదంగా భక్తులకిస్తారు. ఆ ప్రసాదాన్ని తీసుకుంటే బుద్ధి యందు మన సమస్యకి విరుగుడు తోచేటట్టుగా చెయ్యగలిగినటువంటి శక్తి ప్రచోదనమవుతుంది. అందుకని ప్రసాద వితరణ కొరకు ఈశ్వర నివేదనమైనటువంటి పదార్థాన్ని పంచిపెట్టడం. ప్రతిరోజు కూడా హోమం చేస్తారు. హోమం చేసినప్పుడు అగ్నిముఖంగా దేవతలకు హవిస్సులు ఇస్తారు. హవిస్సు ఇచ్చినప్పుడు ఆయా దేవతలు హవిస్సు అందుకుంటారు. అందుకని ప్రసన్నులై ఆ ఊరంతా కూడా సకాలానికి వర్షాలు పడతాయి. దేవతానుగ్రహంతో ఊరంతా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే వ్యక్తులు ప్రతిరోజు యజ్ఞయాగాది క్రతువులు హోమాలు చెయ్యలేకపోవచ్చు, కానీ అందరికీ అందడం కోసమని చెప్పి హోమ ప్రక్రియ ద్వారా దేవతలకు హవిస్సు ఇవ్వడం కూడా దేవాలయంలోనే జరుగుతుంది. ఒక్కొక్క పెద్ద పెద్ద దేవాలయం ఉందనుకోండి, అక్కడ హోమం చేస్తారు. ఓ గణపతి దేవాలయం, గణపతి హోమం జరుగుతుంది. ఏదో అమ్మవారి దేవాలయం, ప్రతిరోజు ఓ దుర్గా హోమమో చండీ హోమమో జరుగుతుంది. ఓ శివాలయం, ప్రతిరోజు రుద్రహోమం చేస్తారు. ఓ విష్ణువాలయం, అక్కడ నారాయణ హోమం చేస్తారు. ఇలా దేవతలను ఉద్దేశించి హోమం చేసి హవిస్సునిస్తారు. ఇక మూడవది బలిహరణ మంటపం. దేవాలయంలో ధ్వజస్తంభం ఎలా ఉంటుందో అలాగే బలిపీఠం అని ఉంటుంది. ఆ బలిపీఠం దగ్గరికి అర్చకులు ఏం చేస్తారంటే, ఈశ్వరుడికి నైవేద్యం పూర్తయిపోయిన తర్వాత కొంత అన్నాన్ని, అంటే నైవేద్యం మహానైవేద్యం పెట్టిన పదార్థాన్ని తెచ్చి ఆ బలిహరణ మంటపాల మీద ఉంచుతారు. అవి దేవాలయాల్లో వివిధ ప్రదేశాల్లో ఉంటాయి. ఆయా ప్రదేశముల యందు ఉంచుతారు. బలిభొక్కులు అంటారు. అవి ఎవరు తినాలి అంటే, అన్నీ ఈశ్వర సృష్టిలో వచ్చినవే. ఉగ్రభూతములు ఉంటాయి, పిశాచాదులు, అవి కూడా తిరుగుతూ ఉంటాయి. వాటికి అన్నం కావాలి, అవి తింటాయి. రెండు కాకులు మొదలైనటువంటి పక్షులు ఉంటాయి, అవి తింటాయి. ఒక్కొక్కచో పిల్లుల్లాంటివి తిరుగుతుంటాయి, అవి కూడా తింటాయి. దేవాలయంలో వాటికి స్థానం లేదని లేదు, ఆ పక్షి కూడా అక్కడికి వచ్చి కాస్త నాలుగు మెతుకులు తిని పెడుతుంది. అంటే ఏ మంత్రంతో సంబంధం లేకుండా, దానికి అధికారం ఉన్నదా లేదా అన్న సంబంధం లేకుండా, శౌచము దానికి ఉన్నదా లేదా అన్న సంబంధం లేకుండా, దేవాలయంలోకి అది ప్రవేశించవచ్చా ప్రవేశించకూడదా అన్న సంబంధం లేకుండా, దానివల్ల దేవాలయానికి పవిత్రత తగ్గుతుందన్నా కూడా, అది కూడా వచ్చి తినడానికి అమంత్రకంగా, ఏ మంత్రం లేకుండా అది వచ్చి తిని వెళ్ళిపోవడానికి ఎక్కడ పదార్థం పెడతారో దాన్ని బలిహరణ మంటపాలంటారు. అవి వచ్చి తింటాయి. అవి ఏం చేస్తాయి వచ్చి తిని? వెళ్ళిపోవు, అవి అక్కడ కూర్చుంటాయి. ఎవరో భక్తుడు అటుగా ప్రదక్షిణానికి వస్తుంటే ఎగిరి దేవాలయం మీదకో ధ్వజస్తంభం మీదకో పెడతాయి, రెట్టలు వేస్తాయి, అరుస్తాయి, దెబ్బలాడుకుంటాయి, ఏడుస్తాయి. వీటన్నిటి చేత దేవాలయానికి శక్తి తగ్గుతుంది. తగ్గితే కుంభాభిషేకం చేస్తారు మళ్ళీ, తప్ప వాటికి ప్రవేశం లేదని మాత్రం విడిచిపెట్టరు. ఉగ్రభూతాలు కూడా తినడానికి ఏ మంటపం మీద అన్నం పెడతారో దాన్ని బలిహరణ మంటపం అంటారు. దేవాలయంలో మేళతాళాలతో వెళ్ళి పెడతారు దాన్ని అర్చకుడు. ఆంతరంగా బలిహరణ మంటపం ఎందుకు ఉంచుతారంటే, దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు ఆ బలిపీఠం మీద ఒక బలి ఇచ్చి లోపలికెళ్ళాలి. ఏది బలి ఇవ్వాలి? అరిషడ్వర్గములను బలి ఇవ్వాలి. అరి అంటే శత్రువు, షట్ అంటే ఏవి మనని బాధ పెడుతున్నాయో ఆరు, కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యములు. ఈ ఆరిటిని బలిపీఠం మీద విడిచిపెట్టేసేసి దేవాలయంలోకి వెళ్ళాలి. ఈ ఆరు విడిచిపెట్టి దేవాలయంలోకి వెళ్ళడము అన్న మాటకు అర్థం ఏంటి? అక్కడికి వెళ్ళాక ఈ కారణం చేత దేవాలయంలో నేను నా వెనకవాడి కన్నా నా ముందువాడి కన్నా అధికుండన్న భావన నీకు కలగరాదు. అందరూ ఎంతో నేనంత, ఆయన బిడ్డల్లో నేను ఒక బిడ్డ అన్న భావనతో లోపలికి వెడతారు.
దేవాలయమే ప్రత్యేకంగా ఆహ్వానించి లోపలికి తీసుకెడితే పూర్ణకుంభం పెట్టి తీసుకెడతారు, అది వేరు. కాబట్టి బలిమంటపం మీద ఏది బలి ఇచ్చి వెళ్ళాలి అంటే మన అరిషడ్వర్గాల్ని బలి ఇవ్వాలి. అందుకే దేవాలయ ఆగమంలో బలిపీఠానికి అత్యంత ప్రధానమైనటువంటి స్థానం. శైవాగమంలో శివాలయం ఉంటే ఆ ఆలయంలో శివలింగం ఉన్న ఆలయం ఉన్నటువంటి గోపురానికి స్థూలలింగము అని పేరు. పైకి గోపురం వంక చూస్తే చాలు, శివుడి యొక్క 8వ వంతు దర్శనం అయిపోయిన ఫలితాన్ని ఇస్తారు. అంటే దర్శన ఫలితంలో 8వ వంతు ఇస్తారు. మూలలింగం అంటారు, ఆలయం లోపల ఉన్నటువంటి లింగం. ఆ లింగాన్ని చూస్తే సూక్ష్మలింగం అంటారు. అప్పుడు ఆలయ దర్శనంలో 8వ వంతు ఫలితాన్ని సూక్ష్మలింగ దర్శనం చేసి ఇస్తారు. ఇక ఆ పైన ఉన్నటువంటి స్థూలలింగము, ఆలయంలో ఉన్నటువంటి సూక్ష్మలింగము కాకుండా 3వది ఉంటుంది, దాన్ని భద్రలింగం అంటారు. భద్రలింగం ఏది అంటే బలిహరణ మంటపం. అంటే దాని ఉద్దేశ్యం ఏమిటంటే అది నాకెందుకని విడిచిపెట్టి వెళ్ళవలసింది కాదు, నువ్వు అక్కడ ఒక నమస్కారం చెయ్యాలి. ఆగి చేసి మనసులో ఏ విధమైనటువంటి రాగద్వేషాలకి తావు లేకుండా అరిషడ్వర్గములను అక్కడ విడిచిపెట్టేసి నువ్వు దేవాలయంలోకి వెళ్ళాలి. అంటే దేవాలయంలోకి వెళ్ళి దెబ్బలాడడం కానీ అక్కడికి వెళ్ళి గట్టిగా అరవడం కానీ దేనివల్ల వస్తుంది? నాకేదో కోరిక ఉంది, ఆ కోరిక తీరకపోతే ఇంకక్కడి నుంచి కోపం. వెళ్ళిన వాడు ఊరుకుంటాడా? లోపలికి వెళ్ళి నాకు ఓ అరటిపండు ఇద్దరు అంటాడు. అలా ఇవ్వకూడదండి, బయట ప్రసాదం ఇస్తున్నారు, దెబ్బలాడతాడు. ఒక్కొక్కడు ఏమన్నా ఓ తులసిదళం ఇస్తారేంటి అంటాడు. ఇంకా చమత్కారంగా ఉంటుంది. ఇది నేను ఇచ్చిన కాయ కాదండి, నాది పెద్ద కొబ్బరికాయ అంటాడు. నేను చూశా కొన్ని కొన్ని దేవాలయాల్లో, ఇవన్నీ కామం. కామానికి చెల్లెలు క్రోధం, అది తీరలేదు కాబట్టి కోపం. ఇహ కోపం వస్తే ఒళ్ళు తెలియదు, ఇంకా అక్కడి నుంచి దేవాలయంలోనే అరుపులు కేకలు. లోభం, అక్కడికి వెళ్ళి నీ జీవుడు తరించడానికి నువ్వు ఇస్తున్నావు. ఇక్కడ నువ్వు దాచుకున్నది నీ వెంట రాదు, అక్కడ నువ్వు ఇచ్చినది నీ జీవుణ్ణి తరింపచేయడానికి నీ వెంట వస్తుంది. అక్కడ ఇవ్వవలసిన చోట లోభమంతా ప్రదర్శిస్తాడు అప్పుడే. అదో శత్రువు. మదం, నేను ఇంత బలం ఉన్నవాణ్ణి, నాకింత అధికారం ఉంది, నేనింత గొప్పవాణ్ణి, ఏదో మనసులో ఒక భావన పెట్టుకుని నడతాడు. మోహం అంటే దేని మీదో ఆసక్తి, ఆ ఆసక్తి పెట్టుకుని ఉంటాడు. మాత్సర్యం, ఎవరి పట్ల భేదభావన, అందుకని లోపల పక్షపాత బుద్ధి. అందుకని అసలు చెప్పింది నిండు హృదయంతో వినడం, చూస్తున్నదాన్ని నిండు హృదయంతో చూడడం. ఎవరినో చూసేటప్పటికీ పైకి మాట్లాడుతూ ఉంటాడు, కానీ లోపల మాత్రం అబ్బే మనకు పడదండి అనుకుంటూ ఉంటాడు. ఇది మాత్సర్యం. ఇది ఉండగా నీకు ఈశ్వర దర్శనం మనసు నిండా జరగదు. ఇవి ప్రతిబంధకాలు. ఈ ప్రతిబంధకాలు తొలగిపోతే తప్ప నీ మనసు నిండు హృదయంగా. అందుకే గుడిలోకి వెళ్ళిన వాడి మనసు ఎలా ఉండాలంటే మట్టి ముద్ద బాగా నలిపి 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 నలిపినటువంటి మట్టి. ఇలా నేను చేత్తో మిత్తి ఉంచాననుకోండి, ఎలా ఉంటుందో అలా ఉండాలి మనసు. ఉంటే ఇప్పుడు నేను దాని మీద తీసుకొచ్చి ఓ మహిషాసుర మర్దని మూర్తిని ఇలా పెట్టి నొక్కి తీశాననుకోండి, ఆ ముద్ర దాని మీద పడిపోతుంది. మళ్ళీ ఇలా 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 మెత్తి ఓ విష్ణుస్వరూపాన్ని నొక్కి తీశాననుకోండి, దాని ముద్ర పడుతుంది. అలా ముద్ద, అలా ముద్ర పడాలి అంటే అది ముద్దగా ఉండాలి, దాని మీద ఏం ఉండకూడదు. మనసు అలా ఉండాలి అంటే ఈ 6 వదిలి లోపలికి వెళ్ళాలి, అప్పుడే ఆ ముద్ర ఇక్కడ పడుతుంది. అలా లోపలికి రావాలి. అలా రావాలి కాబట్టి ఈ బలిహరణ మంటపం మీద నువ్వు ఈ 6 వదలాలి. కామక్రోధ లోభ మదమోహమాత్సర్యములను వదిలేసి నమస్కారం చేసి లోపలికి వెళ్ళాలి. వెడితే మట్టి ముద్ద ఎలా ఉందో అలా ఉంది. ఇప్పుడు దాని మీదకి ఇలా ఈశ్వరుణ్ణి చూడగానే ఈ కంటితో చూసింది ఈ కంటిలోంచే వచ్చి ఇందులో పడుతుంది. ఇక్కడ ముద్రపడింది, పడిందా లేదా ఎలా తెలుసు? నీకు నువ్వే సాక్షి. అందుకే గుళ్ళోంచి బయటకు వచ్చేటప్పుడు తిన్నగా రాకూడదు, కూర్చోవాలి. కూర్చుని చేయాలి, కళ్ళు మూసుకొని ఒక్కసారి నువ్వు చూసిన మూర్తిని జ్ఞాపకం తెచ్చుకోవాలి. అసలు ఏమీ గుర్తురాలి అంటే దాని మీద ముద్ర పడడానికి అడ్డొచ్చాయేవో. ఏ అడ్డొచ్చాయి? ఆ సమయంలో నీకు ఎవరి మీదో కోపం వచ్చింది, మనసు అటుపోయింది. ఎవరి మీదో మోహం పుట్టింది, అటుపోయింది. అప్పటికి నీకు ఏదో మాత్సర్యం పుట్టింది, అటుపోయింది.
ఇప్పుడు అది అడ్డొచ్చింది, అందుకే ముద్ర పడలేదు. నువ్వు మళ్ళీ వెళ్ళాలి, వెళ్ళేటప్పుడు బలిహరణ మండపం దగ్గర బాగా నమస్కారం పెట్టి వెళ్ళాలి. ఈశ్వర ఏదో తేడా వచ్చింది, పడలేదు ఇక్కడ ముద్ర, నన్ను నేను పరిశీలించుకుని మళ్ళీ పునర్దర్శనం చెయ్యాలి. చేసి ఇప్పుడైనా జాగరూకుడవై ముద్ర పడిందా లేదా చూసుకోవాలి. అందుకే కొన్ని కొన్ని చేసేటప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకుంటారు, ఎందుకని పడిందో లేదో చూసుకోవడం. ఇవేమైనా అడ్డొచ్చాయా, బయట వదిలేనా లేదా, వదిలినట్టనుకుని తెచ్చేసుకున్నానా లోపలికి, అవి తెచ్చుకుని రాకూడదు లోపలికి, వదిలేనా లేదా చూసుకుంటాడు. అలా పడే వరకు వెళ్ళాలి. ఇక్కడ పడడమే బాగా పడిపోయిందనుకోండి ముద్ర, ఇంకా ఇక నువ్వు వెళ్ళలేని రోజున ఇలా కళ్ళు మూసుకుంటే అది ఇక్కడే దర్శనం అవుతుంది. అది మానస పూజ. అప్పుడు నువ్వు మానసికంగా దేవాలయంలోకి వెళ్ళిపోగలవు. అలా వెళ్ళిపోయేటటువంటి శక్తిని పొందడానికి ప్రతిబంధకమైనటువంటి కామక్రోధ లోభ మదమోహ మాత్సర్యములు ఏ ఉన్నాయో వాటిని విడిచిపెట్టవలసినటువంటి స్థలమే బలిపీఠం. బాహ్యంలో ప్రసాదాన్ని తీసుకొచ్చి భక్తులకు చేతిలో పెట్టి ఇస్తారు, పిలిచి పెట్టకుండా అవి వచ్చి తినడానికి వీలుగా పెట్టబడే ప్రదేశానికి బలిహరణ మంటపాలు అంటారు. అందుకని బాహ్యాంతరములయందు దేవాలయంలో బలిహరణ పీఠాలకి మంటపాలకి అంత ప్రాధాన్యత ఉంటుంది ఆగమంలో. శ్రీ గురుభ్యో నమః. దేవాలయాలలో చేయదగినవి తెలియచేయండి. దేవాలయం అనేటటువంటి వ్యవస్థ ఏర్పడడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఒకటి ఉంటుంది. ఏమిటి ఆ కారణం అంటే, మనం ఇంట్లోనూ పూజ చేయొచ్చు, అదే మూర్తిని దేవాలయంలోనూ చూడొచ్చు. మరి ఇంట్లో తీరని కోరికలు కొన్ని ఉంటాయి పూజలో, అవి దేవాలయంలో మాత్రమే తీరుతాయి. నేను ఉదాహరణకి గండభేరుండం అంచు అంటారు, అంటే ఏదో నా జానతో మూడు జానల అంచు ఉంటుంది, అంత పెద్ద అంచు పంచపరమేశ్వరుడు కట్టుకుంటే నిలువెత్తు మూర్తి అంత అంచు పంచతో నిలబడి నాకు దర్శనమిస్తే ఒక్కసారి చూడాలనుంది. ఏది నా ఇంట్లో మూర్తి కట్టగలనా? నా ఇంట పూజకు ఒక నియమం ఉంటుంది, అంగుష్ట మాత్రమైన మూర్తే ఉండాలి. నా బొటనవేలు ఎంత ఉంటుందో అంతకన్నా ఎత్తు ఉండకూడదు మూర్తి. ఎలా కడతా అంచు పంచ? ఎలా తీరుతుంది? నా దగ్గర చాలా బంగారం ఉంది, ఉదాహరణకి చెప్తున్నానంతే, చాలా బంగారం ఉంది. ఇంత పెద్ద వడ్డాణం చిరుగంటలతో అమ్మవారు పెట్టుకుంటే చూడాలనుంది, కానీ ఎలా చేయిస్తా నా ఇంట్లో మూర్తికి? నాకు ఒంట్లో బలం ఉంది, పెద్ద పల్లకీలో ఈశ్వరుడు కూర్చుని వెడుతుంటే దాన్ని పట్టుకుని వెళ్ళాలని కోరిక. ఎలా తీరుతుంది? నీకు ఇంట తీరని కోరికలు తీరడానికి సాధనం దేవాలయం. ఇప్పుడు డబ్బుంది, నువ్వు ఈశ్వరుడికి ఒక కిరీటం చేయించు. నీ దగ్గర డబ్బుంది, ఈశ్వరుడికి ఒక పంచలు చాపి. నీ దగ్గర డబ్బుంది, ఈశ్వరుడికి ఒక వడ్డాణం చేయించు. డబ్బు లేనివాడు ఆ వడ్డాణం పెట్టుకుని ఉండగా అందరూ చూసి మురిసిపోతారు. ఇప్పుడు ఈశ్వరుడికి చేయించి ఈశ్వర సేవ కాదు, అలా చూసి ఎంతమంది మురిసిపోయా, అబ్బా మా తండ్రి ఎంత గొప్పగా ఉన్నాడో అని ఇంతమంది పొంగిపోవడానికి కారణం ఎవరయ్యారు? నువ్వయ్యావు. అందుకే దేవాలయ వ్యవస్థలో నీ యందు ఏ ప్రగాఢమైన విభూతి ఉందో దాన్ని అక్కడ ఇచ్చి ప్రసాదంగా పంచాలి. గుడి లోపలికి పట్టుకెడుతుంటే పులిహారే, చూపించి బయటికి పట్టుకొస్తే ప్రసాదం. నీకో నాలుగు పద్యాలు వచ్చు, నాలుగు మంచి విషయాలు చదువుకున్నావు, వాక్య నిర్మాణం చెయ్యగలిగిన ప్రజ్ఞ ఉంది, 10 మందికి అర్థమయ్యేటట్టు చెప్పగలిగిన శక్తి ఉంది, అప్పుడు నువ్వు ఎక్కడ కూర్చుని మాట్లాడాలి? దేవాలయంలో కూర్చుని మాట్లాడాలి. 10 మంది యొక్క బుద్ధి వికసనానికి నీకు ఈశ్వరుడిచ్చినటువంటి వాగ్వైభవము, ఆ విభూతిని ఈశ్వరుడికే నైవేద్యం పెట్టి ప్రసాదంగా పంచిపెట్టి నువ్వు తరిస్తున్నావు. నీకో పాట వచ్చు, రాజోపచారంలో ఈశ్వరుడి దగ్గర పాడాలి. నీకో నృత్యం వచ్చు, ఈశ్వరుడి ముందు రాజోపచారంలో నర్తించాలి. నీకో వాద్యం రోగించడం వచ్చు, ఈశ్వరుడి ముందు వాయించాలి. నీకు సంతోషంగా కోలాటం ఆడడం వచ్చు, ఈశ్వరుడు పల్లకీలో వెడుతుంటే కోలాటం ఆడాలి. నీకు నామం చెప్పడం వచ్చు, ఈశ్వరుడి ముందు నామం చెప్పాలి. పక్కవాడికి అంటుకోకుండా కాగడా పట్టుకుని వెళ్ళడం వచ్చు, ఈశ్వరుడి ముందు కాగడా పట్టుకోవాలి. పెద్ద గొడుగుని ఈశ్వరుడి మించి తొలగకుండా పట్టుకుని నడవడం వచ్చు, ఆ గొడుగు పట్టుకోవాలి. నీకింత ఓపిక లేదు, దేవాలయంలో కూర్చుని చక్కగా భగవన్నామని చెప్పుకోవాలి.
శ్రీ గురుభ్యో నమః. దేవాలయాలలో చేయదగినవి తెలియచేయండి. దేవాలయం అనేటటువంటి వ్యవస్థ ఏర్పడడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఒకటి ఉంటుంది. ఏమిటి ఆ కారణం అంటే, మనం ఇంట్లోనూ పూజ చేయొచ్చు, అదే మూర్తిని దేవాలయంలోనూ చూడవచ్చు. మరి ఇంట్లో తీరని కోరికలు కొన్ని ఉంటాయి పూజలో, అవి దేవాలయంలో మాత్రమే తీరుతాయి. నేను ఉదాహరణకి గండభేరుండం అంచు అంటారు, అంటే ఏదో నా జానతో మూడు జానల అంచు ఉంటుంది. అంత పెద్ద అంచు పంచ పరమేశ్వరుడు కట్టుకుంటే నిలువెత్తు మూర్తి అంత అంచు పంచతో నిలబడి నాకు దర్శనమిస్తే ఒక్కసారి చూడాలనుంది. ఏది నా ఇంట్లో మూర్తి కట్టగలనా? నా ఇంట పూజకు ఒక నియమం ఉంటుంది, అంగుష్టమాత్రమైన మూర్తే ఉండాలి. నా బొటన వేలు ఎంత ఉంటుందో అంతకన్నా ఎత్తు ఉండకూడదు మూర్తి. ఎలా కడతా అంచు పంచ? ఎలా తీరుతుంది? నా దగ్గర చాలా బంగారం ఉంది, ఉదాహరణకి చెప్తున్నాను అంతే, చాలా బంగారం ఉంది. ఇంత పెద్ద వడ్డాణం చిరుగంటలతో అమ్మవారు పెట్టుకుంటే చూడాలనుంది, కానీ ఎలా చేయిస్తా నా ఇంట్లో మూర్తికి? నాకు ఒంట్లో బలం ఉంది, పెద్ద పల్లకీలో ఈశ్వరుడు కూర్చుని వెడుతుంటే దాన్ని పట్టుకుని వెళ్ళాలని కోరిక. ఎలా తీరుతుంది? నీకు ఇంట తీరని కోరికలు తీరడానికి సాధనం దేవాలయం. ఇప్పుడు డబ్బుంది, నువ్వు ఈశ్వరుడికి ఒక కిరీటం చేయించు. నీ దగ్గర డబ్బుంది, ఈశ్వరుడికి ఒక పంచలు చాపి. నీ దగ్గర డబ్బుంది, ఈశ్వరుడికి ఒక వడ్డాణం చేయించు. డబ్బు లేనివాడు ఆ వడ్డాణం పెట్టుకుని ఉండగా అందరూ చూసి మురిసిపోతారు. ఇప్పుడు ఈశ్వరుడికి చేయించి ఈశ్వర సేవ కాదు, అలా చూసి ఎంతమంది మురిసిపోయా, అబ్బా మా తండ్రి ఎంత గొప్పగా ఉన్నాడో అని ఇంతమంది పొంగిపోవడానికి కారణం ఎవరయ్యారు? నువ్వయ్యావు. అందుకే దేవాలయ వ్యవస్థలో నీ యందు ఏ ప్రగాఢమైన విభూతి ఉందో దాన్ని అక్కడ ఇచ్చి ప్రసాదంగా పంచాలి. గుడి లోపలికి పట్టుకెడుతుంటే పులిహారే, చూపించి బయటికి పట్టుకొస్తే ప్రసాదం. నీకో నాలుగు పద్యాలు వచ్చు, నాలుగు మంచి విషయాలు చదువుకున్నావు, వాక్య నిర్మాణం చెయ్యగలిగిన ప్రజ్ఞ ఉంది, 10 మందికి అర్థమయ్యేటట్టు చెప్పగలిగిన శక్తి ఉంది, అప్పుడు నువ్వు ఎక్కడ కూర్చుని మాట్లాడాలి? దేవాలయంలో కూర్చుని మాట్లాడాలి. 10 మంది యొక్క బుద్ధి వికసనానికి నీకు ఈశ్వరుడిచ్చినటువంటి వాగ్వైభవము, ఆ విభూతిని ఈశ్వరుడికే నైవేద్యం పెట్టి ప్రసాదంగా పంచిపెట్టి నువ్వు తరిస్తున్నావు. నీకో పాట వచ్చు, రాజోపచారంలో ఈశ్వరుడి దగ్గర పాడాలి. నీకో నృత్యం వచ్చు, ఈశ్వరుడి ముందు రాజోపచారంలో నర్తించాలి. నీకో వాద్యం రోగించడం వచ్చు, ఈశ్వరుడి ముందు వాయించాలి. నీకు సంతోషంగా కోలాటం ఆడడం వచ్చు, ఈశ్వరుడు పల్లకీలో వెడుతుంటే కోలాటం ఆడాలి. నీకు నామం చెప్పడం వచ్చు, ఈశ్వరుడి ముందు నామం చెప్పాలి. పక్కవాడికి అంటుకోకుండా కాగడా పట్టుకుని వెళ్ళడం వచ్చు, ఈశ్వరుడి ముందు కాగడా పట్టుకోవాలి. పెద్ద గొడుగుని ఈశ్వరుడి మించి తొలగకుండా పట్టుకుని నడవడం వచ్చు, ఆ గొడుగు పట్టుకోవాలి. అక్కడికి వెళ్ళి ఆవలిస్తూ సగం నిద్రపోతూ కూర్చోకుండా ఉంటే చాలు. ఆయన ఎందు మనసు పెట్టి జరుగుతున్నటువంటి విషయం మీద దృష్టి పెట్టగలిగితే చాలు. దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేయి, నమస్కారం చేయి, ప్రసాదాన్ని స్వీకరించు. నీకు ఓపికుంది భక్తుల్ని ఒక క్రమంలో పంపించు. నీకు ఓపికుంది దేవాలయాన్ని తుడు. నా ఇంటిని నేను తుడుచుకున్నాను అనుకోండి, నా భార్యకి అది చిన్నతనం. ఏమిటో పాపం కోటేశ్వరరావు రోజు పొద్దున్న ఆయన తుడుచుకుంటాడండి ఇల్లు అంటారు. నేను భగవత్సేవ చెయ్యాలనుంది, మీరు తుడవడం ఏమిటండి? నేనున్నది ఎందుకు? దాని ధర్మానికి నేను అడ్డు రాకూడదు అది తుడిచిపెడుతుంది. కానీ నాకు తుడవాలనుంది ఈశ్వరుడి గుడి. ఎలా? చక్కగా వెళ్ళి ఈశ్వరుడి యొక్క దేవాలయాన్ని తుడు. అది కదూ తిరుమల తిరుపతి దేవస్థానం మన గుడి అని ఏడాదికి ఒకసారో రెండు సార్లో చేయించి అలవాటు చేస్తోంది. కాబట్టి దేవాలయాన్ని తుడవండి. మీకు ఓపికంది, ఏమండి నేను 2 రోజులకు ఒకసారి వస్తాను, ఈశ్వర దేవాలయంలో వాడినటువంటి పాత్ర సామానంతా మధ్యాహ్నం బయట పెట్టి వెళ్ళండి, శుభ్రంగా చింతపండు పెట్టి తోమేసి కడిగేసి బోర్లించి వెళ్ళిపోతాను. ధగధగలాడుతున్న పాత్ర సామాను మళ్ళీ ఈశ్వరుడికి వాడండి. నాకు ఓపికంది, ఈశ్వరుడికి కట్టి విప్పినటువంటి బట్టలు ఉతికి ఆరేసి తిరిగి ఇచ్చేస్తాను. ఒక్కొక్క దేవాలయాన్ని నమ్ముకొని ఆ దేవాలయానికి అవసరమైనటువంటి సేవ ఏదో ఒకటి చేస్తారు. అందుకే మన ఇంట మనం పండగ చేసుకునేటప్పుడు ఇల్లు తుడుచుకుని కడుక్కునే ముందు దగ్గరున్న దేవాలయంలో చేసి మన ఇంట్లో చేసుకోవాలి. దేవీ నవరాత్రులు వస్తున్నాయి,
అంటే మన ఇల్లు తుడుచుకోవడానికి ముందు దేవాలయాన్ని తుడవాలి, మన ఇల్లు కడగడానికి ముందు దేవాలయాన్ని కడగాలి. అలా చేసి తరిస్తాడు. ఏ చిన్న విభూతి ఉండనివ్వండి, దేవాలయానికి అర్పణ చేసి తరిస్తాడు. నీకు ఏమీ పని లేదు, 2 గంటలు ఖాళీగా ఉన్నావు. రోజు దేవాలయంలో వెళ్ళి కూర్చుని 2 గంటలు ఏమైనా చదువుకో. చక్కగా 2 గంటల సమయంలో దేవాలయం దగ్గర ఉన్నటువంటి మొక్కలకి నీళ్లు పోసి పెంచి పెద్ద చెయ్యి, వాటికి కుదుర్లు కట్టు. అక్కడ గోవులుంటే గోవులకి సేవ చెయ్యి. ఆ గోశాల తుడు, గోశాల కడుగు, గోశాలలో ముగ్గులు వేయి. ఆవుల్ని తుడు, ఆవులకి పసుపు రాయి, ఆవుకి కాస్త బొట్టు పెట్టు. ఎక్కడైనా గ్రాసం కనపడితే కోసి పట్టుకొచ్చి ఆవుకి వేయి. పితృదేవతలు కూడా సంతోషిస్తారు. నీకు ఖాళీ సమయం ఉంది, దేవాలయంతో అనుబంధం పెట్టుకో. నీ ఇంటితో నీకు ఎలా అనుబంధమో ఒక గుడితో అలా అనుబంధం. సాయంకాలం అయింది, దేవాలయానికి పోయి ఏదో ఒక సేవ, కాసేపు ఈశ్వర దేవాలయంలో సేవ చేయడం, కాసేపు చదువుకోవడం, ప్రదక్షిణాలు చేయడం, నమస్కారం చేసుకోవడం, పాట పాడడం, నృత్యం చేయడం, వాద్యం మ్రోగించడం, కోలాటం ఆడడం, పల్లకీ పట్టుకోవడం, వాహనాలు తుడవడం, బూజులు దులపడం, దేవాలయం తుడవడం, దీపపు సమ్మెలు సిద్ధం చేయడం. ఒక్కొక్క చో ఏం చేస్తారంటే, ఒక్కొక్క ఊళ్ళో ఆలయం ఐశ్వర్యప్రదమైతే ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ఏం చేస్తారంటే ఆలయంలో నిద్ర చేస్తారు. నిద్ర చేసి ఎందుకని, అనేకమైన సామాన్లు బయట పెడతారు, ఎవరి గొడవ వాడిది. అందుకే ఆలయంలో నిద్రన్నా చేస్తారు, లేకపోతే రాత్రి ఆలయానికి కాపు కాస్తారు. అయ్యా పాడ్యమి నాడు నేను కాపలా ఉంటా, నేను నా మిత్రుడు, ఆ రోజు రాత్రి పడుకోరు, అది జాగరణ. ఆలయంలో కాపు కాసి ఎక్కడెక్కడ ఏ వస్తువులున్నా ఏమి ఇబ్బంది రాకుండా ఆలయ ప్రాంగణం అంతా తిరుగుతూ ఉంటారు. దానివల్ల ఆలయాన్ని రక్షించడానికి ఒక నిద్ర వదిలేశావు, ఈశ్వరుడు మర్చిపోతాడు అనుకుంటున్నావా? గుర్తు పెట్టుకుని కాపాడతాడు. నీ అసలు సేవ చెయ్యాలన్న తాపత్రయం ఉండాలి, కానీ అక్కడ అవకాశం లేకపోవడం మాత్రం ఉండదు. అలా రాత్రింబవళ్ళు నువ్వు ఏ సేవ చేద్దామంటే నీ ఓపికకి తగినట్టుగా సేవ చెయ్యడానికి అవకాశం ఉన్న కేంద్రము దేవాలయం ఒక్కటే. నీకు డప్పు కొట్టడం వచ్చు, ఈశ్వరుడు పల్లకీలో పెడుతుంటే డప్పు కొట్టు. నీకు సన్నాయి ఊదడం వచ్చు, సన్నాయి ఊదు. నీకు చెక్క భజన చేయడం వచ్చు, చెక్క భజన చెయ్యి. నీకు చిడతలు వాయించడం వచ్చు, వాయించు. ఏ తక్కువ పదవిలో లేడు, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా ఉన్నాడు నా మిత్రుడు రామకృష్ణారావు. భజన జరుగుతుంటే ఎంత అందంగా ఆ చిడతలు వేస్తుంటాడు, ఎంత అందంగా శేషు డప్పు వాయిస్తాడు, ఎంత అందంగా భజన చేస్తున్నారు. నువ్వు ఏం చేయగలవో అది చెయ్యి. నేనేం చేస్తానండి అన్న మాట అనకు. ఏదైనా చెయ్యొచ్చు దేవాలయంలో, కానీ అసలు దేవాలయంతో ఒక అనుబంధం ఉండాలి. నా ఇంటికి వెళ్లకుండా నేను ఎలా ఉండలేను, అలా ఏదో ఒక దేవాలయంతో నాకు అనుబంధం ఉండాలి, అది నాది అన్నప్పుడు గోడ మీద బూజు కనపడింది అనుకోండి, గబగబా వెళ్ళి తెచ్చి నువ్వు తుడిచేస్తావు. అందుకే దేవాలయంలో ఎప్పుడూ ఎవరికో డబ్బిచ్చి చేయించడం కాదు, మన శ్రమదానంతో మనం దేవాలయాన్ని రక్షించుకోవాలి. అందుకే దేవాలయంలో చెయ్యవలసిన పనులు అంటే ఇవి అని ఉండవు, మన ఓపికని బట్టి ఏదైనా చేయించు, ఎందుకనంటే అది మనం తరించడానికి కేంద్రం కనుక. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, దేవాలయాల్లో చేయకూడని పనుల గురించి తెలియజేయ ప్రార్థన. దేవాలయాలలో చెయ్యకూడనటువంటి పనులు చాలా తెలుసుకోవలసినటువంటి విషయం ఇది. ఎందుచేత అంటే చెయ్యవలసిన పని ఎంత ప్రధానమో, చెయ్యకూడని పని అక్కడ చేస్తే పాపం కూడా అలాగే వస్తుంది. దేవాలయంలో చెయ్యకూడనటువంటి పని అనేటిది ప్రధానంగా ఏమిటి అంటే, అక్కరలేని మాటలన్నీ అక్కడ మాట్లాడటం. దేవాలయంలోకి వెళ్ళి ఏమీ మాట్లాడకుండా మౌనంగా కూర్చో, మంచిది. దేవాలయంలోకి వెళ్ళి భగవంతుడి స్తోత్రాలు చేయి, మంచిది. కానీ దేవాలయంలోకి వెళ్ళి లౌకిక ప్రసంగాలు చేయడం, వాడి మీద చాడీలు, వీడి మీద చాడీలు, అక్కడే కూర్చుని అక్కర్లేనటువంటి ప్రసంగాలు, సెల్ ఫోను పట్టుకుని అక్కడ గట్టిగా మాట్లాడడం, అక్కడికి వెళ్ళి లోపల ఉన్నటువంటి అరిషడ్వర్గాల్ని బయట పెట్టడం, తోటి భక్తులకు ఇబ్బంది కలిగేటట్టుగా ప్రవర్తించడం, వాళ్ల మనస్సుల్లో కూడా రజోగుణం కలిగేటట్టుగా చెయ్యకూడనటువంటి పనులు చెయ్యడం, ఎటువంటి పవిత్రమైన వస్త్రములను ధరించి దేవాలయంలోకి ప్రవేశించాలో ఆ నియమాలు పాటించకుండా
అర్ధరహితమైనటువంటి వస్త్రధారణ చేసి దేవాలయాల్లోకి ప్రవేశం చెయ్యడం, నియమం ఏది పాటించాలో అది పాటించకపోవడం, శౌచము లేకుండా స్నానాదులు లేకుండా దేవాలయాలలోకి ప్రవేశించడం, బొట్టు పెట్టుకోకుండా దేవాలయంలోకి వెళ్ళడం, దేవాలయంలోకి వెళ్ళినప్పుడు కనీసం చేతిలో ఒక్క పండైనా పట్టుకుని వెళ్ళకపోవడం, అథవా ఓ ప్రదక్షిణం చెయ్యకుండా అక్కడ గబ్బ 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 నడుస్తూ తిన్నగా మూలమూర్తి దగ్గరికి వెళ్ళిపోవడం, దేవాలయంలో ఉండేటటువంటి గోడలకి స్తంభాలకి వీపు ఆంచి కూర్చోవడం. ఎందుచేత అంటే దేవాలయంలో ఉన్నటువంటి ప్రతి ఇటక జ్ఞాపకం పెట్టుకోండి, మహాతపస్సు చేసి ఈశ్వరా నేను నీ సన్నిధానంలో ఉండాలి అని కోరుకున్న భక్తులు దేవాలయాలలో స్తంభాలుగా గడపలుగా గోడలుగా వస్తారు. ఇప్పటికీ మనకి వెంకటాచలంలో కులశేఖర్ ఆళ్వార్ పడి అంటారు, వెంకటేశ్వర స్వామి ఎదురుగుండా ఉండేటటువంటి మొదటి గడప ఆళ్వారులలో ఒకటైన కులశేఖర ఆళ్వార్. నేను ఎప్పుడూ నిన్ను చూడాలి, నా మించి భక్తుల దాటినప్పుడు వాళ్ల పద రజస్సు నా మీద పడాలని కోరుకున్న మహాత్ములు దేవాలయంలో గోడలవుతారు, ఇటకలవుతారు, స్తంభాలవుతారు. అక్కడికొచ్చి వాటికి వీపు ఆంచి కూర్చోవడం, అక్కడికొచ్చి కాళ్ళు చాపడం, అక్కడికొచ్చి ఆవలించడం, అక్కడికొచ్చి లౌకిక ప్రసంగాలు చేయడం, బయట నుంచి తెచ్చుకున్నటువంటి పదార్థాలన్నీ దేవాలయాల్లో కూర్చుని తినడం, దేవాలయాల యొక్క పవిత్రతకి భంగం కలిగేటట్టుగా ప్రవర్తించడం, ఇవేవీ కూడా దేవాలయంలో చెయ్యకూడదు. మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఆ ఒక్క సూత్రాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు. దేవాలయం దేని కొరకు నిర్దేశింపబడిందో దానికి వ్యతిరేకమైన పని దేవాలయమునందు జరగరాదు. తనకి ఏమొచ్చు అన్నది చూడడు భక్తుడు, తనకి వచ్చిన దాన్ని ఈశ్వరుడికి సమర్పించి సంతోషపడిపోతూ ఉంటాడు. ఏమీ రాదు ఒకడికి, కానీ గోవిందనామం చెప్తూ గోవిందా హరి గోవిందా ఏడు కొండల గోవిందా వెంకటరమణ గోవిందా అని చిందులేసి సంతోషపడిపోయి వెళ్ళిపోతాడు. నీకు మనసు ఉంటే వాడికి ఓ నమస్కారం చేయి, ఓ చిరునవ్వు నవ్వు. అంతేకాని కేవలం అక్కడికి వెళ్ళి ఎగతాళి చేయడానికి, అటువంటి వాళ్ళని వెటకారాలాడడానికి, భగవద్ విరోధమైనటువంటి మాటలు నేర్పడానికి, భగవంతుని యందు విశ్వాసం తరిగిపోయేటటువంటి మాటలు చెప్పడానికి, అనాచారంతో అవైదికమైనటువంటి ఆరాధనలు అటువంటి పనులు చేయడానికి దేవాలయాలను కేంద్రములుగా వాడరాదు. దాని చేత ఎవరు పాడైపోతారంటే మనమే పాడైపోతాం. కాబట్టి దేవాలయంలో చెయ్యకూడని పనులు అంటే వీటిని ప్రధానంగా మనసులో పెట్టుకుని ప్రవర్తించవలసి ఉంటుంది. శ్రీ గురుభ్యో నమః. గురుగారు పుట్టినరోజునాడు ఏం పనులు చేయాలి? కాల విభాగంలో తప్పకుండా గుర్తుపెట్టుకుని తాను జరుపుకోవలసినటువంటివి కొన్ని ఉంటాయి. అందులో పుట్టినరోజు ఒకటి. నేను నా పుట్టినరోజు చేసుకోనండి అనకూడదు. నేను మీతో ఇంతకుముందు మనవి చేసి ఉన్నాను, తన పుట్టినరోజు తాను చక్కగా జరుపుకోవాలి. ఆ జరుపుకోవడానికి శాస్త్రం ఒక విధిని నిర్ణయించి పుట్టినరోజుని ఎలా పడితే అలా జరుపుకోకూడదు. పుట్టినరోజు జరుపుకునేటటువంటి వ్యక్తి ఆ రోజు తెల్లవారుజామున నిద్ర లేచి అభ్యంజన స్నానం చెయ్యాలి. అంటే ఒంటికి నూనె వ్రాసుకుంటే అలక్ష్మి పోతుంది, ఆ నూనె అలదుకొని తలస్నానం చేస్తారు. చేసే ముందు పెద్దవాళ్ళు తల మీద నూనె పెట్టి ఆశీర్వచనం చేయడం, వెన్నుపాము నిమరణం ఆచారంగా వస్తోంది. ఆ స్నానం చేసిన తరువాత ఇష్టదేవతని ఆరాధన చెయ్యాలి. ఇంట్లో కులదైవం ఇష్టదైవం ఉంటారు, ఆ కులదైవాన్ని ఇష్టదైవాన్ని ఆరాధన చెయ్యాలి. చేసిన తరువాత ఆవు పాలలో బెల్లం ముక్క నల్ల నువ్వులు ఈ మూడు కలిపినటువంటి పదార్థాన్ని మౌనంగా తూర్పు దిక్కుకు తిరిగి కూర్చుని మూడు మార్లు చేతిలో ఆచమనం చేస్తే ఎలా తింటామో అలా మూడు మార్లు వేసుకుని లోపలికి పుచ్చుకోవాలి. మూడు మార్లే. ఎందుచేత అంటే నల్ల నువ్వులు బెల్లం ఆవు పాలు కలిసినటువంటి పదార్థాన్ని మూడు మాటలు పుచ్చుకుంటే వచ్చే పుట్టినరోజు లోపల ఏదైనా గండకాలం ఉంటే తొలగిపోతుంది అని. కాబట్టి ఈ మూడు పదార్థములు కలిసినటువంటి దాన్ని చేతిలో వేసుకుని మూడు మార్లు పుచ్చుకోవాలి. పుచ్చుకున్న తర్వాత ఏడుగురు చిరంజీవులు ఉంటారు, అంటే వాళ్ళు పుట్టుక చేతనే చిరంజీవిత్వాన్ని పొందారు.
ఇంకా కొంతమంది చిరంజీవిత్వాన్ని సాధించుకున్న వాళ్ళు ఉన్నారు. సాధించుకున్న వాళ్ళు కాదు, పుట్టుకతో చిరంజీవులైన వాళ్ళు. అశ్వత్థామ బలి వ్యాసుడు, అశ్వత్థామ బలివ్యాసో హనుమాంశ్చ విభీషణ, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు, వీళ్ల ఏడుగురు కూడా సప్తైతే చిరజీవినః, పుట్టుక తెచ్చి చిరంజీవులు. ఈ ఏడుగురి పేర్లు మనసులోనన్నా స్మరించాలి, పైకన్నా చెప్పాలి. ఆ రోజున తల్లిదండ్రులకి గురువుగారికి తప్పకుండా నమస్కారం చేసి వాళ్ళ ఆశీర్వచనం అందుకోవాలి. మీ ఇంటికి దగ్గరలో ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయాన్ని దర్శనం చెయ్యాలి. చక్కగా మృష్ణాన్న భోజనం చెయ్యవచ్చు. రాత్రి మాత్రం బ్రహ్మచర్యాన్ని పాటించాలి. పుట్టినరోజున బ్రహ్మచర్య దీక్షకి విరుద్ధమైనటువంటి సాంసారికమైన కార్యక్రమాలని నిర్వహించకూడదు. అలా ఉంటే ఆ రోజు పుట్టినరోజుని సక్రమంగా చేసుకున్నాడు అని చెప్తారు. తన శక్తి కొలది దాన ధర్మాలు నిర్వహించాలి. తనకి ఐశ్వర్యం ఉందా, దానం చేస్తాడు. తనకి ఐశ్వర్యం లేదు, గోగ్రాసం అంటారు, చేతి నిండా కాసిని పచ్చగడ్డి పరకలు పట్టుకెళ్ళి ఒక ఆవుకి తినిపించి ప్రదక్షిణం చేసి నమస్కరిస్తే చాలు. ఇవి పుట్టినరోజునాడు తప్పకుండా జ్ఞాపకం పెట్టుకుని చెయ్యవలసినటువంటి విషయాలు. వీటికి విరుద్ధంగా పుట్టినరోజుని మాత్రం చేసుకోకూడదు. అది కేవలం ఏదో సరదా కోసం, వినోదం కోసం చేసుకునేది కాదు. అది ఆయుర్దాయ సంబంధమైనటువంటిది. ఆ రోజు దీపం చాలా ప్రధానం. పొరపాటున కూడా అక్కర్లేని విషయాలు పిల్లలకి నేర్పితే అవే విశృంఖలత్వాన్ని పొందుతాయి. రేపు పొద్దున్న ఎన్నో ఏడు పుట్టినరోజు చేసుకుంటున్నాడో అన్ని కొవ్వొత్తులు అన్ని దీపాలు వెలిగించడం, ఉఫ్ఫని ఊత్తు దీపాలు ఆర్పేయడం పరమ అమంగళప్రదమైనటువంటి విషయం. దీపాలు ఆర్పి చేతితో కత్తి పట్టుకుని ఏదో నిన్న రాత్రో మొన్న రాత్రో తయారు చేసిన ఒక పదార్థం, ఎవడు చేసిన ఆశీర్వచనమో అర్థం కాదు, రంగురంగులుగా వ్రాసిన హ్యాపీ బర్త్డే అర్థం లేకుండా అందరూ నిలబడి చేస్తున్న తప్పట్లు, వీటి మధ్యలో కత్తితో కోసి నిర్లజ్జగా భార్య నోట్లో సభాముఖంగా పెట్టడం, ఇలాంటి పిచ్చ పనులు చేయమని శాస్త్రాల్లో లేవు. దీపాన్ని గౌరవించు, దీపం వెలిగించు. దీపం దగ్గర మట్టు మీద ఓ అక్షతలో పువ్వో వేసి నమస్కారం చెయ్యి. అది నీ ఇంట కాంతి నింపుతుంది, నీ జీవితాన్ని నిలబెడుతుంది. గురువుగారికి నమస్కారం చేయి, తల్లిదండ్రులకు నమస్కారం చేయి, పెద్దలకి నమస్కారం చేయి. వాళ్ల నోటితో వాళ్ళు ఆశీర్వదించాలి. శతమానం భవతి శతాయు పురుషస్థితేంద్రియ ఆయుష్దేవేంద్రియే ప్రతిష్ఠతే అని చక్కగా అలా దేవాలయానికి వెళ్ళి నీ పేరు మీద పూజ చేయించుకో. ఈశ్వరుడి అర్చన చేయి. అపమృత్యుదోషం కబళించకుండా ఉండడానికి నల్ల నువ్వులు, బెల్లం, పాలు, ఆవు పాలతో కలిసినటువంటి పదార్థాన్ని మూడు మాటలు స్వీకరించు. సప్త చిరజీవుల పేర్లు మనసులో స్మరించడం లేదా పైకి చెప్పడం. ఒకవేళ నీకు చేత కాకపోతే కనీసం అది గుర్తున్న వాళ్లతో ఎవరితోటో అనుబంధం ఉండాలి, వాళ్ళని సంప్రదించైనా చెప్పు, లేదా కనీసం వ్రాసుకో. అక్కర్లేని విషయాలు ఎన్నో వ్రాసుకుంటాం. వ్రాసుకుని జ్ఞాపకం పెట్టుకుని నీ పుట్టినరోజునాడు, నీ ఇంట్లో వాళ్ళ పుట్టినరోజునాడు ఆ ఏడుగురి పేర్లు చెప్పుకోవాలి. అది పుట్టినరోజు చేసుకునేటటువంటి విధానం. కలియుగంలో అనుకూల అంశం ఉంటుందా, వివరించు ప్రార్థన. కలియుగంలో అనుకూలమైన అంశాలు కూడా ఉంటాయా అది ఆయన ప్రశ్న. సాధారణంగా మనం ఏం చెప్తామంటే కలియుగము అనేటప్పటికీ పాపభూయిష్టమై ఉంటుంది, పాపమునందు మనసు అనురక్తమయ్యేటట్టుగా కలిపురుషుడు చేస్తూ ఉంటాడు, పుణ్యమునందు అనురక్తము కానివ్వడు అని. మీరు దీనికి సమాధానం చెప్పే ముందు ఒక్క విషయాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించండి. పరీక్షిన్ మహారాజు పరమశక్తివంతుడు, అపారమైనటువంటి పరాక్రమం ఉన్నవాడు. అంత పరాక్రమం ఉన్నవాడు కలిపురుషుణ్ణి చూశాడు. ఎవడు ఉద్ధతితో ప్రవర్తిస్తున్నాడో ఆయన్ని చూశాడు. చూసినవాడు ఈ కలిపురుషుడు ఉంటే ప్రజలు పాడైపోతారు అనుకుని ఉండుంటే ఆ కలిపురుషుణ్ణి పరీక్షిత్తు వెంటనే సంహరించవచ్చు, కానీ వదిలిపెట్టేశాడు. కలిపురుషుణ్ణి పరీక్షిత్తు విడిచిపెట్టాడు, పరమధర్మాత్ముడైన పరీక్షిత్తే కలికి అవకాశం ఇచ్చాడు అంటే అందులో ఏదో అనుకూలమైన అంశం ఉంది. కలియుగంలో అత్యంత అనుకూలమైన అంశం ఏది అంటే
మీరు త్రికరణ శుద్ధిగా భగవత్ సంబంధమైన లేదా లోకోపకారమైనటువంటి సంకల్పం చేస్తే ఈశ్వరుడు అది మీరు చేసినట్టుగా ఖాతాలో వేస్తాడు. మిగిలిన యుగాలలో అది కుదరదు. నేను ఒక 7 రోజులు మౌన దీక్ష చేస్తే బాగుండు. ఇలా అస్తమానం మాట్లాడకుండా ఒక 7 రోజుల పాటు నేను ఏమీ మాట్లాడకుండా మౌనంలో ఉంటే ఎంత బాగుండును అని ఏదో నోటి మాటగా అనడం కాదు, త్రికరణ శుద్ధిగా నేను అలా వాంఛించాననుకోండి, నేను 7 రోజులు మౌన దీక్ష చేశాను అని పరమేశ్వరుడు నా ఖాతాలో వేస్తాడు. కలియుగంలో ఉండేటటువంటి ఆనుకూల్యత కలిగిన అంశాలలో ఇది ప్రధానమైంది. త్రికరణ శుద్ధితో మీరు ఏదైనా కోరుకుంటే అది మీరు చేశారు అని ఈశ్వరుడు ఖాతాలో వేస్తాడు. 2, కలవు నామ సంకీర్తన. కలియుగంలో మీరు ఎంత పూజ చేశారు అన్న క్లిష్టతతో కూడుకున్న విషయాల కన్నా భగవంతుని యొక్క నామాన్ని ప్రేమతో సంకీర్తనం చేస్తే చాలు, ఆయన అత్యధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు. అందుకే మీరు ఎప్పుడైనా కూడా ఒక విషయాన్ని గమనించండి, మీరు ఒక్కరూ కూర్చుని ఒక నామం చెప్పుకున్నారనుకోండి, ఎప్పుడూ తప్పు కాదు. నేను దాన్ని నిరుత్సాహపరచట్లేదు, దాన్ని విమర్శించట్లేదు, అది తప్పని చెప్పట్లేదు. నేను కూర్చుని విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకున్నాననుకోండి, నాలో పెద్ద ఉద్వేగం పొందే అవకాశం ఏమి ఉండదు. అదే నేను ఒక భజన మండలికి వెళ్ళి భజన చేస్తున్నాననుకోండి, చేస్తున్నప్పుడు వాళ్ళు ముందు జై జయ శంకర హర హర శంకర జై జయ శంకర హర హర శంకర అని మొదలు పెడతారు. మొదలుపెట్టి మంచి వేగం అందేసుకుంటుంది. జై జయ శంకర హర హర శంకర జై జయ శంకర హర హర శంకర హర హర శంకర జై జయ శంకర అలా చెప్పి 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 మంచి ఉద్వేగం పొందేసి ఇలా ఇలా చప్పట్లు తరిచి చేతులన్నీ తిమ్మిర్లెక్కిపోతాయి. ఒక గంట సేపు భజన చేసేసి బయటికి వచ్చి మీ వాహనాన్ని తీస్తూ ఉండండి, మీకు తెలియకుండానే జై జయశంకర హర హర శంకర జై జయశంకర హర హర శంకర అంటుంటారు. అంటే మీ యొక్క త్రికరణములు కూడా అంటుకుంటాయి వెళ్ళి భజనలో, అది ఉద్వేగాన్ని ఇస్తుంది, మనిషిలో ఉత్సాహాన్ని నింపుతుంది. ఇంతమంది కలిసి ఉత్సాహంగా భజన చేస్తున్నారనుకోండి, మీరు చూడండి అక్కడ ఆడుకుంటున్న పిల్లలు కూడా వచ్చి నిలబడి వాళ్ళు కూడా ఇలా ఇలా తప్పట్లు కొడుతూ వాళ్ళు కూడా ఇలా ఇలా ఊగిపోతారు, ఆనందపడిపోతూ. ఎంత నిద్రాణంగా ఉన్నవాడిలోనూ కూడా ఉత్సాహాన్ని నింపుతుంది నామ సంకీర్తన.